మళ్ళీ ఇక్కడ శనివారం మార్చి 21 కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి, ఓం నమ శివాయ అని జపం చేసినట్టుగా ఓం నమ శివాయ మార్చి 21, ఓం నమ శివాయ మార్చి 21 అలా గుర్తుపెట్టుకోండి. అయితే ఎక్కడైనా రాసి పెట్టుకుని మార్చి 21 నాడు మళ్ళీ మీ అందరినీ చూసే భాగ్యాన్ని నాకు కల్పించగలరు. ఇవాళ రేపు క్లాసులు ఉన్నాయి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం. శ్రుతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. 56 అయినట్టుంది. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవ. దీనికి అవతారిక యస్మాదేవం తస్మాత్, అంటే పై శ్లోకంలో చెప్పిన విషయం నుండి ఈ శ్లోకంలో చెప్పే విషయము ఫాలో అవుతుంది, దాని కారణంగా ఈ విధంగా అది ఆ విధంగా ఉంది కనుక ఇది ఈ విధంగా ఉంటుంది అని. ఇప్పుడు కర్మలని చేస్తూ ఉంటారు జనులు, యాక్షన్ ఎందుకు చేస్తారని ప్రశ్న అనవసరం. ఎందుకంటే దేహంలో ప్రాణము ఉన్నంత వరకు కర్మలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నంత వరకు తిరుగుతూనే ఉంటుంది. మీరు ఎలక్ట్రిసిటీ కట్ ఆఫ్ చేస్తే తిరగడం మానేస్తుంది, లేదా ఫ్యాన్ కాలిపోతే తిరగడం మానేస్తుంది. ఫ్యాన్ ఫ్యాన్లాగా ఉండి ఎలక్ట్రిసిటీ ఉన్నంత వరకు అది తిరుగుతూ ఉంటుంది. అలాగే ఈ ప్రాణం అనేది ఎలక్ట్రిసిటీ వంటిది. ఈ దేహము శిథిలము కాకుండా ఉండి దీంట్లో ప్రాణశక్తి ప్రసరిస్తున్నంతసేపు, ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్లోకి ఎలా వస్తుంది, ఆ 2 వైర్లు ఉంటాయి, 2 లీడ్స్ 2 వైర్ల ద్వారా వస్తుంది కదా, ఆ సర్క్యూట్ అలా వస్తుంది. 1 వైర్ సరిపడదు, 2 ఉండాలి. అలాగే ఇక్కడ చూసుకోండి మీరు, 2 ఉన్నాయిగా ఇక్కడ కూడా. ఒకటే చిల్లు ఉందా, 2 చిల్లులు ఉన్నాయా? ప్రాణాయామాదులలో ఓ చిల్లుతో పీల్చి 2 చిల్లుతో విడిచిపెడతారుగా, ఓ వైర్లోంచి ఎలక్ట్రిసిటీ వచ్చి ఇలా మళ్ళీ వెళ్ళి సర్క్యూట్ ఫినిష్ అవుతుంది. అదేవిధంగా సమష్టి వాయువు, వాయువే ప్రాణము, వాయువునకే మరో పేరు ప్రాణము, యూనివర్సల్ లైఫ్, దాన్నే కాస్మిక్ లైఫ్ అని అంటారు. ఆ లైఫ్ తోటి ఈ దేహమునకు కనెక్షన్, బల్బుకి ఆ యూనివర్సల్ ఎలక్ట్రిసిటీతో, అదే పవర్ హౌస్ ఎలక్ట్రిసిటీతో కనెక్షన్ ఉన్నట్టుగా ఈ దేహానికి ఆ వాయువుతో కనెక్షన్. ఆ కనెక్షన్ ఇదిగో ఈ 2 లీడ్స్ ద్వారా. ఆ కనెక్షన్ ఎలా ఉంటుంది, అలా లోపలికి గాలి వెళ్ళి మళ్ళీ బయటకు వస్తుంది. ఆ కనెక్షన్ ఉన్నంతసేపు దేహంలో ప్రాణము సంచారం చేస్తూ ఉంటుంది. ప్రాణం కూర్చోదు, సంచారం చేస్తూ ఉంటుంది. కూర్చునేది కాదు ప్రాణం, ఎలక్ట్రిసిటీ కూర్చోదు, అలా తిరుగుతూ ఉంటుంది. అలాగే ఫ్యాన్ కూడా ఆ ప్రాణ సంచారం ఉన్నంత వరకు కర్మలు అవుతూనే ఉంటాయి. ఈ కర్మలు మీరు సంకల్పించి చేసి కర్మలుగా ఉండొచ్చు, లేదా అసంకల్పితంగా కూడా చేసి కర్మలు, గాలి పీల్చుట, గుండె కొట్టుకునుట, రక్త ప్రసారము ఇత్యాదులు ఉంటాయి. కర్మలు నడుస్తూనే ఉంటాయి, కర్మలు ఆగిపోవు. కాబట్టి మేము ఈ కర్మ చేస్తున్నాం, ఆ కర్మ చేస్తున్నాం అని దాంట్లో గొప్ప విశేషమేమీ లేదు. ఏదో కర్మ, ఇది కాకపోతే అది, అది కాకపోతే మరొకటి చేస్తూనే ఉంటారు. ఇది ఒక పాయింట్. కాబట్టి జ్ఞానికి కర్మలు ఉండవు అంటే అభిప్రాయము, నేను చేస్తున్నాను అని సంకల్పించి కర్తృత్వ భావంతో ఫలానా ఫలము కొరకు చేసే కర్మలు జ్ఞానికి ఉండవు, సంసారులకి ఉంటాయి. అది తేడా. సంసారికి జ్ఞానికి తేడా
కర్మలు ఉంటాయా ఉండవా అని కాదు. సంసారికి కర్మలు ఉంటాయి, జ్ఞానికి కర్మలు ఉంటాయి. తేడా ఏమిటి మరి అంటే, జ్ఞాని కర్మలు ఉంటాయే తప్ప కర్తృత్వ భోక్తృత్వములు ఉండవు. సంసారికి కర్మలతో పాటుగా నేను చేస్తున్నాను అనే కర్తృత్వము, నాకు ఈ ఫలము కావాలి అనే భోక్తృత్వము ఉంటాయి. అది జ్ఞానికి సంసారికి ఉండే తేడా. అంచేతనే కర్మలను చేస్తూ ఉన్నా జ్ఞాని బద్ధుడు కాడు, బంధింపబడ్డడు. కర్మలను చేస్తూ ఆ కర్మల చేత అజ్ఞాని సంసారి బంధింపబడతాడు. దీంట్లో మంచి కర్మలు బంధిస్తాయి, చెడ్డ కర్మలు కూడా బంధిస్తాయి. చెడ్డ కర్మలు ఎలాగో బంధిస్తాయి. చెడ్డ కర్మలు బంధిస్తాయి అని మీకు పని కట్టుకుని చెప్పనక్కర్లేదు, అందరికీ తెలుస్తుంది. చెడ్డ కర్మలు దుఃఖాన్ని కలిగించి బంధిస్తాయి, మంచి కర్మలు కూడా బంధిస్తాయి. అవి సుఖమును కలిగించుట ద్వారా అవి బంధిస్తాయి. బంగారు సంకెళ్ళు, ఇనుప సంకెళ్ళు అని అలా అంటూ ఉంటారు. అయితే ఈ కర్మబంధము నుండి బయటపడే ఉపాయం ఏమిటి అంటే, అంతకుముందు శ్లోకంలో సర్వకర్మాణి అపి సదా కుర్వాణః మద్వ్యపాశ్రయః అని, ఈ మీరు కర్మలను చేసేటప్పుడు మీ ఆలంబనము, మీరు పెట్టుకున్న ఆశ్రయము ఏది, సంసారాశ్రయులుగా కర్మలను చేస్తున్నారా? అలా చేస్తూ ఉన్నట్లయితే కర్మలు తప్పక బంధిస్తాయి. సంసారాశ్రయం పెట్టుకోకుండా ఈశ్వర ఆశ్రయముగా, ఈశ్వర అంటే ఓ పెద్ద ఆయన అక్కడ కూర్చుంటాడని అలా మొదలెట్టకూడదు. మీరు భగవద్గీత అలా కాదు. భగవద్గీతలో ఈశ్వరుడు ఒక ఐడల్ కాదు. భగవద్గీతలో ఈశ్వరుడు అంటే సర్వ జగద్వ్యాపకమైన సమష్టిలో ప్రకాశిస్తూ ఉండే చైతన్య స్వరూపుడైన ఈశ్వరుడు మీకు తెలుసు. ఆ సర్వ జగత్తును అంతర్యామి అంటారు. అంతర్యామి ఈశ్వర అన్నా అంతర్యామి అన్నా ఒకటే. సకల జగత్తును నియంత్రిస్తూ ఉండే అంతర్యామి ఈశ్వరుడు, ఆ ఈశ్వరునకు సమర్పించుట లేదా ఆ ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా చేసుకుని. కాబట్టి కర్మను మీరు దేనికోసం చేస్తున్నారు? సంసారాశ్రయులై చేయుట లేదు. సంసారాశ్రయులై కర్మను చేసేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసిన, నేను ఈ కర్మను ఈ ఫలము కొరకు చేస్తున్నాను అని ఉంటారు. ఈశ్వరాశ్రయులై కర్మలు చేసేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసిన, ఈ ఈశ్వర ఆరాధన రూపముగా ఈ కర్మ ఈ ఉపాధి ద్వారా సంపన్నమగుచున్నది అని ఉంటారు. నేను చేస్తున్నానని కూడా ఉండదు. ఈ ఉపాధి ద్వారా ఈ కర్మ సంపన్నమగుచున్నది, ఈ కర్మ యొక్క ప్రయోజనము ఈశ్వరుని ఆరాధించుటయే. పరిచ్ఛిన్నమైన నేను నాది, దీనికోసం చేసే కర్మ కాదిది అని ఆ విధముగా కర్మలను చేస్తారు. అంటే అర్థం, మనస్సులో ఎంత లోతైన పరివర్తన వచ్చి ఉండాలో మీరు గమనించండి. లోకంలో జనులు లౌకిక కర్మలను చేస్తూ ఉంటారు. డబ్బు సంపాదించుట ఎవరి కోసం? నా కోసం. భోగ సాధనములను ప్రోగు చేయుట ఎవరి కోసం? నా కోసం. కర్తృత్వ భోక్తృత్వ ఇందా ఈ జనులు ఏం చేస్తారంటే, దేవుడు అంటూ దేవాలయానికి వస్తారు, లేకపోతే ఏదో విగ్రహం పెట్టి పూజలు అవి చేస్తారు, లేకపోతే పారాయణలు అవి చేస్తూ ఉంటారు. ఎవరి కోసం? నా కోసం. లే అక్కడ కూడా ఈ నా కోసం. చేసేది ఎవరు? నేను. ఎవరి కోసం? నా కోసం. చేసేది ఏమిటి? పూజ. కానీ చేస్తున్నది ఎవరు? నేను. దేనికోసం? నా కోసం. సో బిజినెస్ చేసేదానికి, పూజ చేసేదానికి, నా కోసం నేను చేసుకుంటున్నాను అనే ఆ తేడా ఏమీ లేదు. రెండు ఒకటే అయ్యాయి. కర్తృత్వ భోక్తృత్వ రూపముగా రెండు ఒకటే అయినాయి. అంచేతనే బిజినెస్ మ్యాన్ బిజినెస్ ఎలా చేస్తాడో దేవాలయానికి వచ్చి పూజ కూడా అదే ధోరణితో చేస్తాడు. బిజినెస్ ఎలా చేస్తాడు? చాలా కష్టపడి చేస్తాడు. తన స్వార్థం కోసం, లాభం కోసం చేస్తాడు. తన ధనం కోసం, తన భోగాల కోసం చేస్తాడు. దేవాలయానికి వచ్చి ఏదో డబ్బు ఖర్చు పెట్టి పూజాది చేస్తాడు. కష్టపడతాడు, డబ్బు ఖర్చు పెట్టి పూజ చేస్తాడు. అది ఎందుకోసం చేస్తాడు?
తన స్వార్థం కోసం, తన లబ్ధి కోసం చేస్తాడు. దేవుడి మీద ప్రేమ కాదు, దేవుడి మీద ప్రేమేం కాదు. ప్రేమంతా తను కోరేటువంటి విషయములపైననే ఉంటుంది. ఆ విధంగా చేస్తున్నంతసేపు వాడు సంసారంలో కర్మలు చేసిన, దేవుడి పేరుతో చేసిన కర్మలు అల్టిమేట్గా బంధము సమానము. కాబట్టి ఏం చేయాలి మనం? మనకి లక్ష్యమే, లక్ష్యశుద్ధి ఉండాలి. ఈ శ్లోకంలో ప్రధానంగా చెప్తున్న మాట ఏమిటంటే మత్పరహ, లక్ష్యశుద్ధి ఉండాలి. లక్ష్య మత్పరహ, మీరు ఎప్పుడైనా ఈ మత్పరహ అంటే నేను పరమ లక్ష్యముగా గలవాడు అని అర్థం. నేనంటే ఈశ్వరుడు, ఈశ్వరుడు పరమ లక్ష్యముగా గలవాడు, సుప్రీం గోల్, ఈశ్వరుడు సుప్రీం గోల్. మీరు ఎప్పుడైనా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులను చూసారా? వాళ్ళు తెల్లవారుజామున 4కి రోడ్డు మీదకి వచ్చేస్తారు, ట్యూషన్ 5కి ప్రారంభమవుతుంది. ఇంటర్మీడియట్ విద్యార్థులు ఎప్పుడు చూడలేదా మీరు? 5కి ప్రారంభమవుతుంది. ఓసారి నేను అనుకోకుండా వాక్ వెళ్ళాను, ఎర్లీ మార్నింగ్ వాక్కి వెళ్ళాను, వెళ్తే బస్సు వెళ్తుంది. ఓహో, అప్పుడే సిటీ బస్సులు తిరుగుతున్నాయి అనుకున్నా, ఎవరు ఖాళీగా ఉంటుందేమో అనుకున్నా ఆ బస్సు. ఆ బస్సులో స్టాండింగ్ ఇప్పుడు 5 గంటలకే. ఏమిటండి 5 గంటలకి బస్సులో స్టాండింగ్ ఏమిటి? ఆఫీస్ టైంలో స్టాండింగ్ ఉంటుందేమోనే అనుకుంటే అది ఏమిటా అని నేను విస్తుపోయాను. కొంచెం వాకప్ చేస్తే వీళ్ళందరూ ఇంటర్మీడియట్ మొదలైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ విద్యార్థులు, ట్యూషన్కి వెళ్ళే విద్యార్థులు అని చెప్పారు. అప్పుడు నేను అబ్బో, వీళ్ళకి ఎంత లక్ష్యశుద్ధి ఈ పిల్లలకి. మామూలుగా ఈ యంగ్ పీపుల్ రాత్రి 1 గంట దాకా తెలియకుండా పొద్దున్న 8కో 9కో లేవడం వాళ్ళకి అలవాటు. ఆ అలవాట్లన్నింటినీ మానేసి ఎర్లీ మార్నింగ్ 5 అయ్యేప్పటికి స్నానం అయిపోయి బ్యాక్ ప్యాక్లో పుస్తకాలు పెట్టేసుకుని, బోల్డ్ అన్ని పుస్తకాలు పెట్టేసుకుని లెక్కలు, ఫిజిక్స్ మొదలైన వాటి ట్యూషన్కి వెళ్ళిపోతున్నారు. ఎందుకని? ర్యాంక్, ఎంసెట్లో లేకపోతే ఐఐటీలో ర్యాంక్ రావటం కోసం. ఆ 2 ఏళ్ళు మీకు కనపడ్డు, ఆ ఇంటర్మీడియట్ విద్యార్థి మీకు ఆ 2 ఏళ్ళు కనపడ్డు, వాడు చాలా బిజీగా ఉంటాడు. తల్లిదండ్రులకే కనపడ్డు వాడు అంత బిజీగా ఉంటాడు. అవునా, గమనించారా? దాన్ని ఏమంటారు? లక్ష్యశుద్ధి అంటారు. అలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వెళ్ళే వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఇక ఎక్కడైనా కనపడ మామూలు యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఉండే విద్యార్థులు వాళ్ళు జెండా పట్టుకుని జిందాబాద్ జిందాబాద్ అంటూ ఉంటాడు. వాడిని మీరు లక్ష్యశుద్ధి ఉండదు. నేను చెప్పే విద్యార్థులని మీరు గమనించాల్సి ఉంటుంది. అలాగే రీసెర్చ్ చేసే విద్యార్థులు ఉంటారు, సర్వత్రా కాదు అక్కడక్కడ. ఆ రీసెర్చ్ విద్యార్థులు వాడు పొద్దున్న 7కి పోతాడు ల్యాబ్కి, రాత్రి 10, 11, 12 గంటల దాకా ఆ ల్యాబొరేటరీలో అలా పని చేస్తూనే ఉంటాడు. ఎంత లక్ష్యశుద్ధియో మీరు గమనించండి. కాబట్టి ఆ విద్యార్థులకు ఆ చదువు ఎడల ఆ రకమైన కమిట్మెంట్, టోటల్ డెడికేషన్, పూర్తిగా దానికి లగ్నమైపోయి దానిలో సంలగ్నమైపోయి ఉంటారు. దాన్ని అటువంటి పరిస్థితిని వర్ణించటానికి పరాహ అనే శబ్దాన్ని వాడతారు, మత్పరాహ. ఈ మార్పుని మనిషి తెచ్చుకోగలుగుతాడా? ఇదేం మాటలు కాదు, దీంట్లో చాలా ఇబ్బంది ఉంది. నేను ఊరికే దాన్ని అలా సాగతీస్తూ ఉన్నాను. మద్వ్యపాశ్రయ అన్నప్పుడు కూడా నేను దాన్ని సాగతీసి మిమ్మల్ని 2 క్లాసులు మీకు నేను సుత్తి వేసానని మీరు అనుకున్నా, నేను కాదనని అనను. ఎందుకంటే మనిషి జీవిస్తూ ఉంటాడు. జీవిస్తూ ఉంటాడంటే ఏమిటి చేస్తాడండి? 3 పనులు చేస్తూ ఉంటాడు. చాలా పనులు చేస్తాడు, కానీ 3 కింద దాన్ని మనం అడ్జస్ట్ చేస్తాం, కేటగరైజ్ చేస్తాం. 1 డబ్బు, 2 భోగాలు, 3 దేవుడు. దేవుడు అంటే పూజలు, తీర్థయాత్రలు, దానాలు, ధర్మాలు, సామూహిక పారాయణలు ఇత్యాదులు ఏవో చేస్తూ ఉంటాడు. అంతే కదా, 3 చేస్తారు. నాస్తికులైతే ఆ 3 వచ్చేయరు, 2 చేస్తారు. వాళ్ళు 2 చేస్తారు, అర్థకామ 2 చేసి ఊరుకుంటారు. వీడు ఆ 3 కూడా చేస్తూ ఉంటాడు. అవునా, 3 చేస్తాడు.
మూడింటికి మొత్తం జీవితం అంతా ఉంటాయి. జీవితం అంతా చేస్తూ ఉంటాడు, ఒక జీవితకాలం చేస్తాడు. ఏదో రోగం వచ్చి మంచాన పడ్డప్పుడు తప్పించి ఒక జీవితకాలం ఈ మూడు చేస్తూ ఉంటాడు. మూడింటికి లక్ష్యం ఏమిటి అని ప్రశ్న వేసుకోడు, అని ప్రశ్నించుకోడు. ఇది ఒక పెద్ద సమస్య. ప్రశ్న వేయకపోవడము అనేది ఒక పెద్ద సమస్య. విశ్వాసము, నమ్మక, బిలీఫ్ పెట్టుకుంటాడు తప్ప ప్రశ్న వేయడు. బిలీఫ్, ప్రశ్న, ఇవి రెండు పరస్పర విరుద్ధములైన మానసిక స్థితులు. ఏ మనస్సులో బిలీఫ్ ఉంటుందో ఆ మనస్సులో ప్రశ్న ఉండదు. ఏ మనస్సు బిలీఫ్ అని పక్కన పెట్టడానికి సిద్ధంగా ఉంటుందో ఆ మనస్సులో ప్రశ్న ఉంటుంది. వీడు బిలీఫ్ డబ్బు ఉండాలి, డబ్బు సంపాదించాలి, హీ బిలీవ్స్ ఇన్ ఇట్, ఇట్స్ ఎ రిలీజియన్. డబ్బు అన్నది ఒక రిలీజియన్. మీరు డబ్బుని సంపాదించే వాళ్ళని చూడండి, ఒక రిలీజియస్ యాక్టివిస్ట్ ఎంత శ్రద్ధతో, ఎంత ఉత్సాహంతో పనిచేస్తాడో డబ్బు సంపాదించే వాళ్ళు అంత ఉత్సాహంతో పనిచేస్తాడు. ఇట్స్ ఎ రిలీజియన్ ఫర్ హిమ్. పైకి రిలీజియన్ అని అండు, బట్ ఇట్ ఈజ్ ఎ రిలీజియన్. దెన్ భోగాలు అనుభవించే వాళ్ళు, ఇట్ ఈజ్ ఎ రిలీజియన్ ఫర్ దెమ్. ఇంకా యాక్చువల్ రిలీజియన్ వాడు చాలా పట్టుదలతోటి ఆ కర్మలను చేస్తూ ఉంటాడు. వీళ్ళు ముగ్గురు కూడా ఒకే ధోరణిలో ఉంటారు. ఏమిటా ధోరణి? బిలీఫ్. డబ్బు సంపాదించేవాడు, మనం డబ్బు మనకు అవసరము. హీ బిలీవ్స్ ఇన్ మనీ, హీ బిలీవ్స్ ఇన్ వెల్త్. హీ డజంట్ క్వశ్చన్, ఇంత వెల్త్ నాకు అవసరమా అని హీ డజంట్ క్వశ్చన్. హీ బిలీవ్స్ ఇన్ ఇట్. భోగపరాయణుడు కూడా ఈ భోగము ఆవశ్యకము, హీ బిలీవ్స్ ఇన్ ఇట్, హీ డజంట్ క్వశ్చన్. అంతే. చాలా ఆశ్చర్యమేస్తుంది, ఈ భోగపరాయణులు దే నెవర్ క్వశ్చన్, డూ ఐ నీడ్ టు పర్స్యూ దిస్ ప్లెషర్, ఈ భోగం నాకు అవసరమా అని వాడు అని ప్రశ్నే వేయడు. తర్వాత ఈ మతానుయాయి వాడు నమ్మిన ఆ పూజా ఇత్యాదికమును ప్రశ్న అనేది వేయకుండా వాడు కంటిన్యూ చేసుకుంటూ పోతాడు. కాబట్టి వీళ్ళ ముగ్గురు కూడా ది బిలీవ్ ఇన్ ది వరల్డ్, వాళ్ళు ఈ సంసారముపై నమ్మకం పెట్టుకుని వాళ్ళు జీవిస్తూ ఉంటారు. నేను కరెక్ట్గానే చెప్పానా? మీరు మిమ్మల్ని ఆలోచింపజేసి ఇట్లా ఏమైనా చెప్తున్నానా నేను, లేకపోతే ఏదో గోల కింద చెప్తున్నానా? ఆలోచింపజేసి ఇట్లా చెప్తున్నానా? గోల కింద చెప్తున్నాను అనుకోండి, అది చెప్పడం మానేసి పారాయణ చేసుకుంటే మంచిది. కాబట్టి మనం జీవితము, ఒక జీవిత కాలము ఈ సంసారము కొరకు జీవిస్తున్నాము. దిస్ ఈజ్ హౌ వీ లివ్. ఇది మనం బ్రతికి పద్ధతి అలా ఉంటుంది. ఇలా బతుకుతున్నాం ఏమిటప్ప మనం అని మీరు పరిశీలించడానికి సిద్ధంగా ఉన్నారా? అందుకోసం వచ్చారా గీతా క్లాస్కి? లేకపోతే ఏదో గాలివాటంగా దారి తప్పి ఇలా వచ్చారా? సరే వచ్చాం కదా, ఆయన ఏదో వాగుతున్నాడు మైక్ పెట్టి నాలుగు మాటలు వినిపోదామని వచ్చారా? అది ఎందుకు వచ్చారు మీరు? ఇక్కడ ఏమైనా పళ్ళగంపు ఉందని వచ్చారా? లేకపోతే నేను ఏమైనా జోక్స్ వేస్తానని వచ్చారా? లేకపోతే కథలు చెప్తానని వచ్చారా? ఎందుకోసం వచ్చారు? దట్ ఆల్సో యూ క్వశ్చన్, వై ఆమ్ ఐ అటెండింగ్ దిస్ బ్లెస్డ్ క్లాస్? వై ఆమ్ ఐ అటెండింగ్? నేను ఎందుకు వస్తున్నాను, ఈ క్లాసు వింటున్నాను, దేనికోసం కూర్చుని ఉన్నాను? యూ షుడ్ ఆస్క్ దట్ క్వశ్చన్ ఆల్సో. సో మీరు కెన్ యూ మేక్ దిస్ షిఫ్ట్? ఈ షిఫ్ట్ మీరు చేయగలుగుతారా? ఏమిటా షిఫ్ట్? చేస్తున్న కర్మ చేస్తూనే ఉంటారు, దాన్ని ఏం మార్చక్కర్లేదు. మంచి పనిని ఎందుకు మార్చాలి? చెడ్డ పని అయితే మార్చాలండి. నేను చెడ్డ పని గురించి చెప్పట్లేదు. ఏదో డబ్బులు సంపాదించుకుంటున్నారు, సంసారానికి అవసరమే, కుటుంబాన్ని పోషించాలి, ఏవో కొద్ది గొప్ప భోగాలు ఉంటాయి, ఏదో దేవుడు అని పేరు చెప్పే పూజ ఏదో ఉంటుంది, ఆల్ దట్ విల్ బీ ఇన్ ప్లేస్. దాంట్లో ఆవశ్యకమైన చోట మార్పులు ఎలాగూ చేయాల్సి ఉంటుంది. బట్ మీ ఆలోచనా పద్ధతిలో నేను ఈ విధంగా జీవిస్తున్నాను, చిన్నప్పుడు యవ్వనంలో ఇలాగే బతికాను, మధ్య వయసులో కూడా ఇలాగే బతికాను, ఓల్డ్ ఏజ్లో కూడా ఇలాగే బతికాను, ఇంకా చావు ఎంతో దూరంలో లేదు,
ఈ దేహం అంతమయ్యే టైం చాలా వచ్చేసింది, ఇంకెంతో దూరంలో లేదు. ఇప్పుడు కూడా ఇలాగే బతికేయడమా? ఈ మార్పు ఏమిటా మార్పు? నేను సంసారం కోసం కాకుండా ఆ పరమాత్మ కోసం బతుకుతాను. మళ్ళీ ఈ మాట నేను అనగానే దాన్ని మీరు తప్పుదారి పట్టించడానికి సిద్ధంగా ఉంటారు, ఎందుకంటే లోకంలో ఒక రాంగ్ మెసేజ్ వెళ్ళిపోయింది సమాజంలో. పరమాత్మ కోసం బతకడం అంటే ఏమిటి? పరమాత్మ ఒక ఆయన వైకుంఠంలో ఉంటాడు, లేకపోతే కైలాసంలో ఉంటాడు, ఓ పెద్ద ఆయన. ఆయన్ని ఆయన్ని సంతోషపెట్టడం కోసం, ఆయన్ని ఫేవర్ కలిగించడం కోసం, ఆయన ఫేవర్ కోసం నేను ఏదో చేస్తాను. నేను చెప్తున్నది అది కాదు, ఈ గీతలో అలా ఉండదు. అటువంటి గౌణ భక్తి లేక ద్వైత భక్తి గీతలో ఉండేది కాదు. ఇక్కడ ఆ పరమాత్మ కోసం చేస్తానంటే ఆ పరమాత్మ ఎక్కడుంటాడు? ఇది ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్లెయిన్ దిస్. ఈ ద్వైతవాదులు ప్రవేశపెట్టినటువంటి మతాన్ని నేను బోధించుటం లేదు. నేను ఏమంటున్నానంటే ఆ పరమాత్మ మీయందు లోపల బయట అంతటా మీ లోపల ఆత్మ చైతన్య రూపంగా మీ బయట సర్వ జగత్తును నియంత్రించేటువంటి మహాశక్తి రూపముగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఆ పరమాత్మ కోసము సరళంగా చెప్పాలంటే సమష్టి కోసము జీవిస్తాను. సమష్టి వ్యష్టి అనే మాట లేకుండగా సమష్టి కొరకు బ్రతుకుతాను. పరమాత్మ సమష్టి రూపంగా ఉన్నాడు. నేను జీవుడను, ఈ దేహము నేను నాది అంటే మీరు వ్యష్టి అవుతారు. పరమాత్మ సమష్టి రూపంగా ఉన్నారు. మీరు చేసే ప్రతి పని అర్థ కామ ధర్మ ప్రతి పని వ్యష్టి కోసం చేసుకుంటూ ఉంటే అది సంసారాశ్రయ అని అంటారు. మీరు చేసే ప్రతి పని సమష్టి కోసం చేసినట్లయితే దానిని మత్పరహ లేకపోతే ఈశ్వరాశ్రయ అని అంటారు. కాబట్టి మీరు చేసే పనులన్నీ చేయండి. ఆ చేసే పనులను దేనికోసం చేస్తారు? సంసారం కోసం చేయకండి. ఇంతకాలం చేశారుగా సంసారం కోసం. ఉద్యోగం దేనికోసం చేశారు? నా కోసం చేశారు. పూజ దేనికోసం? నా కోసం పూజ చేశారు. గీత పారాయణ దేనికోసం చేశావు? నా కోసం చేశారు. అది అలాగ కాదు. ఇప్పుడు ఒక సన్యాసం చేయాలి. సన్యాసము సన్యస్య ఏమిటా? సన్యాసము నాది నేను అనే రెండు కూడా విడిచిపెట్టాలి. సన్యాసం చేసే నాది కర్మ చేస్తు కర్మ సందర్భం కదా ఇది. కర్మ చేస్తున్నారనుకోండి, ఈ కర్మ దేని కొరకు? ఫలము. ఫలం అంటే నాకు వచ్చేదాన్ని ఫలం అంటారు. నా ఫలము కొరకు కాదు. మరి నా ఫలము కొరకు కాకపోతే ఈ కర్మ ఇంకా దేనికోసం చేయడం? అంటే సమష్టి రూపముగా ఉన్న ఈశ్వరునికి సమర్పించుట కొరకు. ఆ సమర్పణకి ఇక్కడ ఈ శ్లోకంలో సన్యాసము అని అన్నారు. ఆ సమర్పణ పేరే సన్యాసము. ఆ విధముగా సకల కర్మలను సర్వకర్మాణి సకల కర్మలను సమష్టికి సమర్పించే విధంగా చేస్తూ ఆ సమష్టి రూపంగా ఉండే పరమేశ్వరునికి తనను తాను అర్పించుకొని కర్మల్ని చేస్తూ ఉంటాడు. అయితే ఈ సమర్పించుట అనేది చాలామంది ఏం చేస్తారంటే ప్రతిదాన్ని ఫిజికలైజ్ చేసి పెడతారు. దాన్ని ఫిజికల్ చేసే సమర్పించుట అనే దాన్ని ఫిజికల్ చేసేస్తారు. ఎలా ఫిజికల్ చేయటం? చేతిలో అక్షంతలు తీసుకో, నీళ్లు పోయి విడిచిపెట్టు. మామూలుగా నీళ్లు పోసి విడిచి సమర్పిస్తే సరిపడుతుందండి. చేతస సమర్పిస్తే సరిపడుతుంది. దాన్ని ఫిజికల్గా చేయక్కల్లా, ఫిజికలైజ్ చేయటం. ఫిజికలైజ్ అంటే అర్థమైందా? సమర్పించేస్తే అయిపోతుంది. ఇగో తీసుకోండి, ఇది నేను మీకు ఇచ్చేశాను, అయిపోయిందంతే.
మీరు తల తిప్పేసుకుని మీ దారిని మీరు వెళ్ళిపోయింది, అయిపోయింది సమర్పణ. కానీ మీరేం చేస్తారు, ఓ వీడియోగ్రాఫర్ని పిలుస్తారు, తర్వాత ఓ పురోహితుడిని పిలుస్తారు, తర్వాత అక్షతలు, నీళ్లు, పక్కన భార్య నిలబడి ఉంటుంది పట్టు చీర కట్టుకుని, ఆవిడ పట్టు పంచ కట్టుకుని మీరు ఉంటారు. ఆ పురోహితుడు ఇంత పొడుగు సంకల్పం చెప్తాడు ఆయన, మమ అనుకో, అహం గోత్రం చెప్పు, నక్షత్రం చెప్పు, తిథి చెప్పు, వారం చెప్పు అంటూ ఏవేవో చెప్తాడు. చెప్పి ఆ అక్షతలు చేతిలోకి తీసుకో, ఆవిడ నీళ్లు పోయాలి, వీడు అక్షతలు వదిలిపెట్టాలి, సమర్పిస్తున్నాను. ఆ వీడియో తీసి దాన్ని టీవీలో ప్రసారం చేస్తారు. మీరేం సమర్పించారు, సమర్పించారా, సమర్పించారా, లాభాన్ని పొందే ప్రయత్నం చేస్తున్నారా? యు హ్యావ్ నాట్ గివెన్ అప్ ఎనీథింగ్. దాంట్లో సమర్పణే ఉంది. ఊరందరికీ వీడేదో సమర్పణ చేశాడని ప్రచారం అయింది. అది మీకు లాభం, మీకు కీర్తి ప్రతిష్టలు పెరిగాయా, దానికోసం చేసినట్టు అయిందా, సమర్పణ అయిందా? అది సమర్పణ కాదు. కాబట్టి ఫిజికలైజ్ చేయక్కర్లేదండి. యు నీడ్ నాట్ టు ఫిజికలైజ్, యు నీడ్ నాట్ ఫిజికలైజ్ ఇట్. యు డూ ఇట్ ఇన్ యువర్ హార్ట్, చేతస, చేతస, మనస్సుతో సమర్పించి సకల కర్మలను. అంటే సకల కర్మలు అంటే ఏమిటండి, సర్వకర్మ అని. మీరు చేసే పనులు ఏమున్నాయో మీరు ఎప్పుడైనా గమనించారా? మీరు చేసే పనులు లౌకికము, పారమార్థికము అని రెండు రకాలుగా మీరు పెట్టుకోవచ్చు. అంటే వరల్డ్లీ యాక్షన్స్, రిలీజియస్ యాక్షన్స్, రెండు రకాలుగా పెట్టుకోవచ్చు. ఈ రెండింటినీ కూడా ఆ పరమాత్మకు సమర్పించవలేను అని ఇక్కడ చెప్పబోతున్నాము. ఇప్పుడు ఈ వరల్డ్లీ యాక్షన్స్ అన్నారే, అంటే లౌకిక కర్మలు, అవి మళ్ళీ రెండు రకాలు. ఒకటి శరీర నిర్వహణ, రెండు కుటుంబ పోషణ, రెండు రకాలు. శరీర నిర్వహణ కోసం మీరేం చేస్తారు, స్నానము, శౌచము, భోజనం చేయుట ఇలాంటివి చేస్తారు. వాటిని కూడా ఈశ్వర సమర్పణము చేయగలుగుతారా? అంటే ఏమిటి, శరీరాన్ని నిర్వహించేది నా కోసం కాదు, శరీరము నేను కాదు, దానిని నిర్వహించేది నా కోసం కాదు. అంటే ఈ శరీరము ఉన్నది, దీంట్లో ఉన్న ప్రాణము, ఈ ఉపాధి ద్వారా జరిగే సకల కర్మలు, దీని మెయింటెనెన్సు నా సుఖం కోసం చేయట్లేదు, దీన్ని ఆ పరమేశ్వరునికి సమర్పించుట కొరకై నేను దీన్ని మెయింటైన్ చేస్తున్నాను. నరేంద్ర మోడీ గారు ఈ ప్రిన్సిపుల్ని బాగా చెప్పారు, మీరు గమనించారో లేదో. ఆయన ఏమని చెప్పారంటే, స్వాతంత్ర్యానికి ముందు దేశం కోసం మరణించారు వాళ్ళు, దేశం కోసం ప్రాణాలు సమర్పించారు. మీరు ప్రాణాలు దేశం కోసం సమర్పించనక్కర్లేదు, దేశం స్వతంత్రముగానే ఉన్నది కదా, మీరు దేశం కోసం బ్రతకండి అని చెప్పారు. అవునా, దేశం కోసం బ్రతకండి, మీకోసం మీరు బ్రతకడం కాదయా, దేశం కోసం బ్రతకండి అని చెప్పారు ఆయన. నేనేం చెప్తున్నాను, ఆ దేశం అనే మాట అని బదులుగా సమష్టి కోసం బ్రతకండి, ఈశ్వరుని కోసం బ్రతకండి అని చెప్పాను. అంటే ఏమిటి, లౌకిక కర్మలలో శరీర నిర్వహణకు సంబంధించిన కర్మలను మీరు ఈశ్వరుని కోసం చెయ్యండి. అర్థమైందండి నెంబర్ వన్. ఇక కుటుంబ నిర్వహణ కోసం చేసే కర్మలు, ఉద్యోగము, ఇవి వాటిని కూడా తన భోగం కోసం, తన గొప్ప కోసం, తన కీర్తి ప్రతిష్టల కోసం, తన ప్రతిష్ట కోసం కాకుండా కుటుంబక్షేమము, సమాజక్షేమము కొరకు చెయ్యండి. ఈ దృష్టి ఉన్నట్లయితే మీరు చక్కగా ట్యాక్స్లో అవి చక్కగా కట్టేస్తారు. ఈ దృష్టి లేకపోవడం చేతనే ఇండియాలో ట్యాక్స్ ఇవేషన్ అనేటువంటి ఒక దుర్మార్గం సమాజంలో నడుస్తూ ఉంటుంది. ఈ దృష్టి లేకపోవడం చేత మనం సంపాదించేది డబ్బు కేవలం మన పొట్ట పోసుకోవడం కోసం కాదు, సమాజ రూపీ పరమేశ్వరుణ్ణి ఆరాధించుట కొరకు అనే దృష్టి మనకు ఉన్నట్లయితే మనం సంతోషంగా ట్యాక్స్ కడతాం, సంతోషంగా. ఇప్పుడు వ్యాపారస్తుడు ఏం చేస్తాడంటే, 10 రూపాయల వస్తువుని 100 రూపాయలు బిల్లు వేస్తాడు, దాన్ని ప్యాకేజ్ చేస్తాడు, ప్యాకేజ్ చేసి బిల్లు, ప్రింటెడ్ బిల్ ఇస్తాడు మీకు. మీరు బిల్లు తినరు. ఇప్పుడు ఏదైనా వస్తువు కొనుక్కుని తిని వస్తువు బ్రెడ్ కొన్నారనుకోండి, ఆ బ్రెడ్కి వాడు ప్యాకేజ్ బాగా చేసి దానికి బిల్లు, ఎలక్ట్రానిక్ బిల్లు, ప్రింట్ చేసిన బిల్లు ఇస్తాడు. బిల్లు తినరు కదా, బ్రెడ్ తింటారు. ప్యాకేజింగ్ తింటారా, బిల్లు తింటారా,
బ్రెడ్ తింటారు. బ్రెడ్ ఖరీదంతా 10 రూపాయలు. మీ చేతికి బిల్లు పే చేసేప్పుడు 100 రూపాయలు తీసుకుంటాడు. దాంట్లో జీఎస్టీ 12 రూపాయలు అంటాడు. మనం దిక్మాలని జీఎస్టీ అనవసరంగా 12 రూపాయలు కట్టాల్సి వచ్చిందే అని మనం బాధపడతాం. వాడు 10 రూపాయలు సొత్తుని 88 రూపాయలు వాడు పుచ్చేసుకుంటున్నాడు, దాని గురించి మీరు చింత చేయరు. జీఎస్టీ వెళ్ళిపోతుందని దుఃఖపడతాడు. జీఎస్టీకి ఎంత వెళ్ళింది? 12 రూపాయలు వెళ్ళింది. దాని ఖరీదంతా 10 రూపాయలు. మిగిలిన 78 రూపాయలకి అకౌంట్ ఏది? ఆ మిగిలిన 78లో దాని తయారీకి అయిన ఖర్చు, కూలి నాలి అన్నీ పోగా వీడు లాభం ఎంత తీసుకుంటున్నాడు? 50 రూపాయలు లాభం తీసుకుంటున్నాడు. అంటే వ్యాపారస్తుడు 50 పుచ్చుకుంటున్నాడు, 12 రూపాయలు గవర్నమెంట్కు వెళ్తోంది, మీరు 100 రూపాయలు పే చేస్తున్నారు. ఇంట్లో ఆ గవర్నమెంట్కు వెళ్ళే 12 గురించి మీరు బెంగ పెట్టుకుంటారేమిటి? ఏమన్నా అర్థం ఉందా దానికి? జీఎస్టీ కట్టడానికి మీరు ఎప్పుడూ వెనకాడకూడదు. ఒక ఆయన అడిగారు నన్ను, నేను ఏదో వస్తువు కొన్నా, ఏమంటే మీకు బిల్లు కావాలా అక్కర్లేదా అని అడిగారు. అంటే ఏదో కొన్ని 1000 రూపాయలు ఖరీదైన వస్తువు. నేను అన్నాను బిల్లు ఉండడానికి లేని దానికి తేడా ఏమిటండి అన్నాను. బిల్లు ఉంటే జీఎస్టీ పడుతుంది, బిల్లు లేకపోతే జీఎస్టీ మీకు సేవ్ అవుతుంది అని చెప్పాడు. నేను చెప్పాను బిల్లు ఇవ్వండి అని చెప్పాను. అంటే మీకు 1200 రూపాయలు ఎక్కువ పడుతుంది, మీకు పర్వాలేదు, ఎందుకంటే మీరు ఎంతో పుచ్చేసుకున్నారు, నా జేబులోంచి మీ జేబులోకి వచ్చేసింది చాలా సొమ్ము, మీ ప్రాఫిట్. గవర్నమెంట్కి వెళ్ళి దాన్ని ఎందుకు మనం మానేయాలి? మీరు బిల్ ఇచ్చి జీఎస్టీ తీసుకోండి, ఆ జీఎస్టీ ప్రభుత్వానికి పంపించండి అని చెప్పారు. అంటే మన దృష్టి ఆ సమష్టి ఎడల దృష్టి లేకుండా, ఎంతసేపు వ్యష్టి దృష్టే, వ్యాపారస్తుడిది వ్యష్టి దృష్టే, మనది వ్యష్టి దృష్టే, ఆ దృష్టిని వదిలిపెట్టి సమష్టి రూపముగా పరమాత్మ గలడు. అది నేను చెప్తున్నది. నేను చెప్తున్నది అక్కడ ఓ పెద్ద ఆయన కూర్చుని ఉన్నాడు కిరీటం పెట్టుకుని ఆయన కోసం చేయమని నేను అలా చెప్పట్లేదు. ఆ విధముగా సమస్త కర్మలను, సో మెయింటెనెన్స్ ఆఫ్ బాడీ, ఎర్నింగ్ ఏ లైవ్లీహుడ్ అనే 2 రకముల లౌకిక కర్మలను పరమేశ్వర అర్పణ బుద్ధితో చేయాలి. ఇక పారమార్థిక కర్మలు ఉంటాయి, అవి ఏమిటి? నిత్య నైమిత్తిక, కామ్య, 3 ఉంటాయి. ఈ ప్రసంగంలో కామ్య మీరు డ్రాప్ చేసేయాల్సి ఉంటుంది, నా కోసం చేసేది ఏమీ ఉండదు. నిత్య నైమిత్తిక కర్మలు ఉంటాయి, వాటిని కూడా పరమాత్మకు సమర్పించే విధముగా చేయవలెను. మన వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కర్మకి చిగురున శ్రీకృష్ణార్పణమస్తు అనే మాటని పెట్టారు, అలవాటు ప్రకారంగా అంటారు. దే డోంట్ ఫీల్ ఇట్, దే డోంట్ మీన్ ఇట్. మనం అనేవి ఏది కూడా వీ డు నాట్ మీన్. మీరు దేవాలయాల్లో అక్కడ ప్రార్థనలు అవి చేస్తారు చూడండి, చేసేప్పుడు ఏదో అంటారు, యూ డు నాట్ మీన్ ఎనీ ఆఫ్ దాట్. సో ఓ ఈశ్వర శరణ శరణ శరణం అని మీరు అంటారు, యూ డోంట్ మీన్ ఇట్, యూ డోంట్ మీన్ ఇట్. ఊరికే అన్నం శరణం శరణం అని తబలా పెట్టి కొడుతో శరణం అన్నం చాలా తేలిక, ఆ పనే చేస్తారు, శరణ ఏమీ చేయరు. సంసారమే శరణం, దేవుడు శరణు కాదు. కాబట్టి అలా కాదు, నిత్య నైమిత్తిక కర్మలను మాత్రమే చేయుట, కామ్యకర్మలను విడిచిపెట్టేయుట. నిషిద్ధ కర్మలను విడిచిపెట్టాలని పర్టికులర్గా చెప్పనక్కర్లేదండో. సో ఆ నిత్య నైమిత్తికములను పరమేశ్వరార్పణ బుద్ధితో చేయుట. చేతసా సర్వకర్మాణి సన్యస్య. చేతసా మనస్సులో భావన చాలు, పైకి పెద్ద హడావిడి చేయనక్కర్లా. సన్యాసం అంటే ఏమిటో తెలుసునండి? ఈ కర్మను నేను చేస్తున్నాను అనే దృష్టి ఉండదు, ఈ ఉపాధి ద్వారా ఈ కర్మ అవుతోంది, ఈ కర్మ యొక్క ఫలము నాకు కావాలి అనే ఫలతృష్ణ ఉండదు, ఫలము కోసం చేయటం లేదు, సమష్టి ఆరాధన కోసం ఈ కర్మను చేస్తున్నాను. అది 2, సన్యస్య. 3, ఈ కర్మను ఇలాగే ప్రతిసారి చేస్తూ ఉండాలి అనే ఆసక్తి ఉండదు, కర్మాసక్తి కూడా ఉండదు. అంటే కర్తృత్వాసక్తిని విడిచిపెడతారు, భోక్తృత్వాసక్తిని విడిచిపెడతారు, కర్మాసక్తిని విడిచిపెడతారు. కర్మాసక్తిని విడిచిపెట్టుట అంటే అర్థం ఏంటో తెలుసిన? సపోజ్ మీరందరూ కలిసి, స్వామీజీ మీ పాఠాలు చాలా విన్నాం ఇప్పటికి చాలండి అని మీరు నిశ్చయించారనుకోండి, నేను కంగారు పడిపోయి అయ్యి బాబోయ్ ఇలాగైతే ఎలాగే, నేను ఏమైపోవాలి, నాకు సాయంకాలం కాలక్షేపం ఎలాగా, నేను కంగారు పడిపోతే దాని పేరు కర్మాసక్తి అంటారు.
సపోజ్ మీరు అలా నిశ్చయించారనుకోండి, గాడ్ బ్లెస్ యూ, నేను విశ్రాంతిగా నేను ఉంటాను అని హ్యాపీగా నేను ఉండిపోతే కర్మాసక్తి లేనట్లు. కాబట్టి కర్మాసక్తిని కూడా త్యాగం చేయాలి. చాలామంది కర్తృత్వాసక్తి భోక్తృత్వాసక్తి కొంతవరకైనా విడిచిపెట్టగలుగుతారేమో కానీ కర్మాసక్తిని విడిచిపెట్టలేరు. అంటే ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళకి కాళ్ళు చేతులు చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు, అది కర్మాసక్తి అంటారు. అది కూడా దీని పేరు సన్యస్య. నేను ప్రతి పదము కవర్ చేసుకుంటూ వస్తున్నా. చేతసా సన్యస్య సర్వకర్మాణి సన్యస్య, ఎవరియందు మయి, ఈశ్వరుని యందు. ఈశ్వరుడు అంటే ఏమిటి, సమష్టి రూపంగా ఈశ్వరుడు ఉన్నాడు. జీవుడు ఈశ్వరుడు అనే మాటలు మీరు వింటూ ఉంటారు కదా, జీవుడు ఈశ్వరుడు అనే మాటలు. మామూలు లోకదృష్టి ఎలా ఉంటుందంటే, లోకదృష్టి వేరు, శాస్త్రదృష్టి వేరు. లోకదృష్టి తప్పు, శాస్త్రదృష్టి కరెక్ట్. లోకదృష్టి సూర్యుడు ఉదయించి అస్తమిస్తాడు, శాస్త్రదృష్టి సూర్యునికి ఉదయాస్తమయములు ఉండవు. ఏది కరెక్ట్ ఇప్పుడు? అలాగే లోకదృష్టి ఏమిటి, నేను జీవుడను, గుళ్ళో దేవుడు ఉన్నాడు, ఈశ్వరుడు గుడిలో ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు, కాశీలోను రామేశ్వరంలో కూడా ఉన్నాడు, ఇంకెక్కడున్నాడు, వైకుంఠంలోనో కైలాసంలోనో ఉన్నాడు. ఇది లోకదృష్టి. శాస్త్రదృష్టి ఏమిటో చెప్పమంటారా, నేను జీవుడు, నా లోపల అంతః బహిః సర్వత్రా వ్యాపించి లోపల ఆత్మ చైతన్య రూపముగా బయట మహాశక్తి రూపముగా జగత్తును నియంత్రిస్తూ ఉండే అంతర్యామి రూపంగా ఆ పరమాత్మ ఉన్నాడు. ఇది శాస్త్రదృష్టి. ఆ దృష్టిని అనుసరించి ఆ సమష్టి వ్యష్టి అని అంటున్నా. వ్యష్టి అంటే జీవుడు, సమష్టి అంటే ఈశ్వరుడు. మీ ఇంట్లో మీరుంటే మీరు జీవుడు, మీ చుట్టూ ఉండే ప్రపంచము రూపముగా పశు పక్షి మనుష్యులు మొత్తం పృథివీ తేజోవాయు ఆకాశములు అనే పంచభూతములు ఇదంతా కూడా ఈ సమష్టి రూపముగా పరమేశ్వరుడు ఉన్నాడు. అటువంటి సమష్టిని ఎందు సమర్పించి సమష్టియే పరమలక్ష్యముగా గలవారై మత్పరః. ఇప్పుడు గంగానది గంగోత్రి దగ్గర పుడుతుంది, పుట్టిన చోట నుండి గెంతులు వేసుకుంటూ ఉరుకుతూ ఉరుకుతూ పరుగులు తీసి 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 మైదానములనన్నిటినీ తడుపుతో నింపుతో ఎక్కడికో పరిగెడుతోంది. ఎక్కడికి పరిగెడుతోంది? సముద్రంలో విలీనమొగుటకు పరిగెడుతోంది. మన జీవితాన్ని అలా జీవించగలుగుతామా? చాలా పెద్ద మార్పు రావాల్సి ఉంటుంది. జనులు అలా జీవించరు. ఉరుకుతారు పరుగులు తీస్తారు తన కోసం, నేను నాది. ఈ లోపల చావు దగ్గరకు వచ్చినప్పుడు స్వర్గానికి పోవాలి, స్వర్గానికి పోవడం కోసం దేవుణ్ణి పూజిస్తాడు. అంటే ఇప్పుడు ప్రేమ దేవుని మీదనా స్వర్గం మీదనా? అక్కడ కూడా చావు ఎదురైనప్పుడు కూడా వీడు ఇంకా బెంగపెట్టుకునే ఉంటాడు, నా కొడుకు తద్దినం పెడతాడో పెట్టడో, నా కొడుకు తద్దినం పెట్టకపోతే నేను స్వర్గానికి వెళ్లకుండా మధ్యలో అటక్ అయిపోతానేమో. అరే అప్ప, ఈ స్వార్థానికి హద్దే లేదా? కర్మకాండలోకి ప్రవేశపెట్టేసి ఆ స్వార్థాన్ని, ఉపాసనలోకి దాన్ని ప్రవేశపెట్టేసి మతాన్నంతని కూడా స్వార్థ సంపాదనకు ఉపాయంగా మార్చి పారేశారు మన వాళ్ళు. అటువంటి రాంగ్ మెసేజ్ని సమాజంలో లోతుగా ప్రవేశపెట్టేశారు. దాంతో ఏదైనా మంచి పాఠం చెప్పాలంటే కూడా భయపడాల్సి వస్తుంది, సందేహపడాల్సి వస్తుంది. భయం కాదు, ఆ ఎందుకులే చెప్పి మనం కంఠం నొప్పి, ఎందుకులే వాళ్ళు వినేది లేదు పెట్టేది లేదు అని అప్పుడప్పుడు నిరుత్సాహం కూడా కలుగుతుంది. కాబట్టి అలా జీవించకూడదు. అన్యస్య మత్పరః, ఆ విధముగా జీవించాల్సి ఉంటుంది. ఒకసారి భాష్యం చూద్దాం. చేతసా వివేకబుద్ధ్యా, ఏమన్నా మీరు కర్మలు చేసేటప్పుడు వివేకబుద్ధితో చేయాలి. కర్మలను చేయుట సమర్పించుట కొరకు చేయాలి, వివేకబుద్ధితో చేయాలి. నేను నాది అనేది కల్పితము, సమష్టి రూపంగా ప్రకాశించే పరమేశ్వరుడు ఒక్కడే సత్యము అనే ఈ వివేకము, బ్రహ్మ సర్గ వివేకము చేసే కర్మను
సంసారాశ్రయుడుగా చేయరాదు, ఈశ్వరాశ్రయుడుగా చేయవలెను. ఆ సంసారానికి ఈశ్వరుడికి మధ్యన తేడాని తెలుసుకోవద్దు. కర్మను సంసార సమర్పణం కోసం చేస్తారా, ఈశ్వరుడికి సమర్పించడం కోసం చేస్తారా? ఆ విధంగా ఆ వివేక బుద్ధితో చేయాలి. భగవద్గీతలో ఏది యోగం, ఏది కర్మయోగమా, భక్తి యోగమా, జ్ఞానయోగమా అంటూ పెద్ద మీమాంసలు చేస్తూ ఉంటారు. ఓ మహాత్ముడు అన్నాడు, భగవద్గీతలో ఈ మూడు యోగములు కాదు, మరి ఏ యోగము? బుద్ధియోగము. వచ్చిందిగా ఇక్కడ, బుద్ధియోగముపాశ్రిత్య, బుద్ధియోగమును ఆశ్రయించుము. సో బుద్ధి అంటే జ్ఞానం, తెలియుట, తెలియుట. కాబట్టి కర్మలను చేసేటప్పుడు తెలిసి చెయ్యాలి. తెలిసి మీరు ముందు ప్రశ్నించాలి, ఇది ఎలా ఎందుకు చేస్తున్నాము అని ప్రశ్నించాలి. ఆ ప్రశ్నకి సమాధానం దొరక పట్టాలి, సంపాదించుకోవాలి. ఆ సమాధానం సంతోషకరంగా, సంతృప్తిగా ఉంటే అది కొనసాగించాలి. తెలిసి చేయాలి, ఏ పని చేసినా తెలిసి చేయాలి. అంతేగాని కుడ్డెద్దు చేలో పడ్డట్టుగా కర్మలన్నీ చేసుకుంటూ పోవడం, ముక్కు పట్టుకుంటే ముక్కు పట్టుకోవడం, చెవి పట్టుకుంటే చెవి పట్టుకోవడం, ఏమైనా అర్థం ఉందా ఈ కర్మలకి? ప్రభుత్వుడు కర్మను చేయడం మొదలుపెట్టాడు. ఏదో పెద్దవాళ్ళ పోరు పడలేక ఏదో పెళ్లి టైంలోనో ఎప్పుడో పేట్ల మీద కూర్చుని కర్మ చేయడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ముక్కు పట్టుకో అన్నాడు పురోహితుడు. ఆ పురోహితుడు ఏదో ఆయన కొనుక్కుంటాడు, ఆయన మంత్రాలు ఏవో ఆయన కొనుక్కుంటాడు. వీడు ఇటు అటు చూస్తూ ఉంటాడు, ఫోటోలు వీడియోలు వాటికేసి చూస్తూ ఉంటాడు. పురోహితుడు ఏవో మంత్రాలు కొనుక్కుంటూ ఆ ముక్కు పట్టుకోండి అన్నాడు. ఈయన వెళ్ళి పురోహితుడు ముక్కు పట్టుకున్నాడు. అంటే అప్పుడు నా ముక్కు కదరా బాబు, నీ ముక్కు నువ్వు పట్టుకో అంటే వాడిని ముక్కు పట్టుకున్నాడు పురోహితులు. ఆయన మళ్ళీ కొనుక్కుంటున్నాడు, ఆయన ఓంభూహది అయిపోయింది. తర్వాత సంకల్పం చెప్పుకుంటూ పోతున్నాడు. సగం సంకల్పం అయ్యేప్పటికి ఆయనకి ఏమిటో అవుతుందో గౌరవిస్తే ఇంకా వీడు ముక్కు పట్టుకునే ఉన్నాడు. అప్పుడు చాలేరా బాబు తీసేవని చెప్పాడు, అయిపోయింది. వీడి తెలివితేటలు ఎలా, బుద్ధియోగ బుద్ధి ఏ లెవెల్లో ఉందో చూడండి. తర్వాత ఆయన అక్షతలు చేతిలో పెట్టి వీటిని సమర్పించమన్నాడు. వీడి నోట్లో వేసుకుంటాం అంటే నోట్లో వేసుకోవడం కాదు, అగ్నిలో వేయబోయా అక్షతలు అంటే నోట్లో తుముక్కుమని అగ్నిలో వేసాడు. కర్మ మంబ్లింగ్ ప్రేయర్స్, మంబ్లింగ్ ది ప్రేయర్స్, ఏదో ప్రార్థన చేస్తాడు. అది ఏమిటో తెలియదు, అది ఏమిటో తెలియదు, ఎందుకు చేస్తున్నాడో తెలియదు, ఏమిటో తెలియదు. గుడ్డెద్దు చేలో ఎన్నిసార్లు చెప్పినా అదే సామెత, ఇంకో సామెత ఏదైనా గుర్తొస్తే బాగుండు అనుకుంటాను నేను. అంతకంటే వేరే సామెతే దొరకట్లేదు నాకు. అలా కాదు, బుద్ధియోగమును ఆశ్రయించవలేను. ఎందుకు చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఈ చేస్తున్నది ఏమిటి, దేని కొరకు? బుద్ధితోటి బుద్ధియోగమును ఆశ్రయించి కర్మను చేయాల్సి ఉంటుంది. సర్వకర్మలను అదేవిధంగా చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టేప్పుడు ఈ ఖర్చు అవసరమా, ఈ డబ్బు ఈ విధంగా ఈ వస్తువుని ఈ విధంగా కొనాలా అని ఆలోచించుకుని కొనుక్కోరు. ఏ ఆలోచన లేకుండా కొనుక్కుంటూ పోయారనుకోండి, అప్పులు పాలైపోతారు. కర్మలు కూడా అట్టిదియే, బంధం అయిపోతుంది. కాబట్టి బుద్ధియోగమును ఆశ్రయించి అంటే వివేక బుద్ధ్యా, చేతస వివేక బుద్ధ్యా, అటువంటి బుద్ధితో కర్మలను చేయాల్సి ఉంటుంది. సర్వకర్మాణి దృష్టాదృష్టార్థాని, అన్ని కర్మలు, అన్ని కర్మలు అంటే నేను చెప్పాను కదా, దృష్ట అర్థాన్ని కనపడే ప్రయోజనము గలవి. అర్థ అంటే ప్రయోజనం, కనపడే ప్రయోజనము గలవి అంటే ఏమిటి? దేహ నిర్వహణ కోసం చేసే కర్మలు, స్నానము, శౌచము, భోజనం చేయడం, వాటి ప్రయోజనం మనకు కనపడుతూ ఉంటున్నాయి. తర్వాత జీతం, ఉద్యోగం చేయటం, డబ్బులు సంపాదించి కుటుంబాన్ని పోషించటం, అది కూడా దృష్టార్థమే. పూజాది చేయడం, యజ్ఞం చేయడం, యాగం చేయడం స్వర్గానికి తీసుకుపోతుంది, అది అది అదృష్టార్థము. అంటే నేను ఇందాక చెప్పాను కదా, కర్మలు మూడు, లౌకిక, పారమార్థిక.
లౌకిక కర్మలు మళ్ళీ రెండు రకాలు, శారీరక కుటుంబ పోషణ, ఆ రెండు కూడా దృష్టార్థాన్ని, పారలౌకిక అదృష్టార్థాన్ని, పూజ ఇత్యాదులు, ఉపాసన మొదలైనవన్నీ. ఈ కర్మలనన్నిటినీ కూడా మీరు ఎలా చేయాలి? మయి ఈశ్వరే సన్యస్య, ఈశ్వరుని యందు సన్యాసము చేసి చేయాలి. అది సన్యాసం. సన్యాసం అంటే ఎవరో కొద్దిమంది హృషికేశ్ వెళ్ళి తీసుకుంటారని కాదు, గృహస్థులు ఇంట్లో ఉండి ప్రతిదినము సన్యాస బుద్ధితో కర్మలను అన్నిటినీ కూడా అన్ని కర్మలను సన్యాసం కోసమే చేయాలి. సన్యస్య, ఇది 18వ అధ్యాయం అంటే మిగిలిన అధ్యాయాల సారము. అంచేత శంకరులు ఇది ఎక్కడి నుంచి వచ్చింది భావము మెయిన్ సెక్షన్లో అని చూపిస్తున్నారు. యత్కరోషి యదశ్నాసి ఇతి ఉక్తన్యాయేనా అని చెప్పారు కదా, యత్కరోషి యదశ్నాసి అని చెప్పినటువంటి విధంగా మీరు ఆ స్పిరిట్ తోటి ఈ కర్మలు చేయాలి. ఆ శ్లోకంలో ఏం చెప్పాడు ఆయన, నువ్వు ఏం చేస్తావో అది నాకు సమర్పించు. యత్కరోషి తత్కురుష్వ మదర్పణం, ఏది చేసినా ఈశ్వరార్పణ బుద్ధితో చేయుము. మన వాళ్ళు అంటారు శ్రీకృష్ణ అర్పణ మస్తు అని అంటారు, నీళ్లు వదిలిపెడతారు, అక్షతలు కూడా వేసి వదిలిపెడతారు, భార్య నీళ్లు పోస్తే వీడు వదిలిపెడు, ఇంత పని చేస్తాడు కానీ అర్పణం మాత్రం చేయడు, తన కొరకే చేసుకుంటాడు. ఊరికే మాట వరుసగా అంటాడు శ్రీకృష్ణ అర్పణ మస్తు అంటూ ఉండడం, జేబులో వేసుకుంటూ ఉండడం, ఇంట్లో శ్రీకృష్ణార్పణ శ్రీకృష్ణార్పణ మస్తు అనడం, జేబులో పెట్టుకోవడం, డబ్బు శ్రీకృష్ణ అర్పణ వస్తు అనడం, జబులు పెట్టుకోవడం, శ్రీకృష్ణ అర్పణ వస్తు మళ్ళీ జబులు పెట్టుకుంటాం. ఇంట్లో శ్రీకృష్ణ అర్పణమే ఉంది, అలా కాదు. యత్కరోషి తత్కరుష్వ మదర్పణం, యదశ్నాసి భోజనం చేయడం దేనికండి? భోజనం చేయడం దేనికి? దేహం ఆరోగ్యంగా ఉండడం కోసం. దేహధారణ, దేహధారణ ఎందుకు? ఇప్పుడు నువ్వు లేకపోతే ప్రపంచానికి ఏమైనా నష్టం వచ్చిందా? అవి అదేం కాదు, దేహధారణ ఆ సమష్టి రూపంగా ఉండే పరమేశ్వరుణ్ణి ఆరాధించుట కొరకు. యదశ్నాసి తత్కురుష్వ మదర్పణం. యజ్జుహోషి హోమం చేస్తారు, హోమం దేనికి? స్వర్గం కోసం. నో, హోమం దేనికి? సమష్టి పరమేశ్వరునకు సమర్పించుట కొరకు. దదాసియత్ ఏదైనా ఇచ్చారనుకోండి, ఊరికే ఊరంతా చాటింపు వేసి ఇవ్వకూడదండి. ఇచ్చేది ఊరంతా మీరు ఫోటోగ్రఫీలు పెట్టి అలా పెట్టి అలా ఇవ్వకూడదండి. కొంతమంది చెక్ ఇస్తారు, చెక్కు ఎంత ఉంటుంది? ఓ చిన్న కాగితంలా ఉంటుంది చెక్కు, ఎంత ఉంటుంది, ఎంత ఉంటుంది చెక్కు? ఇది నేను ఇచ్చాననుకోండి, ఇక్కడ నా పక్కన ఆయన ఉంటారు, ఆయనకి ఇచ్చాననుకోండి, ఆ చెక్కులో ఎంత ఉంది, నిజంగా ఏ పేరు రాశాను, అవేమీ మీకు కనపడవు కదా. అందుకోసం ఏం చేస్తారంటే ఒక డూప్లికేట్ చెక్కు, ఈ టేబుల్ ఎంత ఉందో అంత చెక్కు ఒకటి తయారు చేస్తారు. తయారు చేసి ఆ చెక్కు మీద పెద్ద అక్షరాలతో పేర్లు రాసి ఆ డబ్బు 10,000 ఎంతో ఇస్తారనుకోండి, ఆ 10,000 పెద్ద అంకెలతోటి వేసి ఆ చెక్కు పట్టుకుంటాడు. ఈయన పట్టుకుంటాడు, ఆయన పట్టుకుంటాడు, ఇచ్చే ఆయన ఇటు పక్క పట్టుకుంటాడు, పుచ్చుకునే ఆయన అటు పట్టుకుంటాడు, వీడియోలు ఫోటోలు ఆ చెక్కు, ఈ పెద్ద చెక్కు. అది బ్యాంకులో ఇస్తే డబ్బులు ఇస్తాడా మీకు? అది బ్యాంకులో ఇదే ఇవ్వాలి. మరి అదెందుకు? అది వీడియో కోసం. ఇలా తయారయ్యారు, ఎంత ఘోరమో చూడండి. అంటే బుద్ధి యోగం లేకపోతే అలాగే ఉంటుంది. బుద్ధి లేకపోతే అనలేదు నేను, బుద్ధి యోగం లేకపోతే అంటున్నా. బుద్ధి యోగం పాశ్చిత్యాలు ఉంది కదా, ఇలా ఇచ్చేది ఓపెసరు, ఇచ్చేది కానీ ఏగాని దానికి ప్రతిష్ట కీర్తి ప్రతిష్టలు పావాలి, ఆ కీర్తి ప్రతిష్టలు కావాలి. ఏగాని దానానికి ఏగాని అనే పదం మీకు కొత్త వాళ్ళకి తెలియదు, పాత వాళ్ళకి తెలుస్తుంది. రూపాయి దానం చేస్తాడు, 10 రూపాయల కీర్తి ప్రతిష్టలు కావాలి. శిలా రాయించుకోవడం, శిల మీద కాగితం మీద రాసి అతికించవచ్చు కదా, కాగితం మీద రాసి అతికిస్తే ఎన్ని రోజులు ఉంటుంది? 10 రోజులు, 15 రోజులు ఉంటుంది. శిల మీద రాసి సిమెంట్ పెట్టి ఫిక్స్ చేస్తే ఉంటుందో 100 ఏళ్ళు 200 ఏళ్ళు 100 ఏళ్ళ పాటు ఉంటుంది అని కీర్తి కోసం, తన పేరు ప్రతిష్టల కోసం ఇస్తాడు. అలా ఇవ్వద్దు. దదాసియత్
కురుష్వమదర్పణం. అది ఇచ్చినవాడు, ఇచ్చినవాడిని మీరు అంతలాగా ఫోటోలో అవి తీసి ఇచ్చారనుకోండి, అవి పుచ్చుకునేవాడికి అలవాటైపోతే పర్వాలేదు, కానీ కొంచెం బిడియపడే స్వభావం ఉన్నవాడు అనుకోండి, వాడు పాపం తల ఉంచుకొని అలా నిలబడి ఉంటాడు. అలా చేయొచ్చా? పుచ్చుకునేవాడు సిగ్గుపడి ఇట్లా చేసి ఇవ్వడమా? అలా ఇవ్వచ్చా? ఇవ్వకూడదు. ఎలా ఇవ్వాలి? పుచ్చుకునేవాడికి తప్ప మూడో కంటి వాడికి కూడా తెలియనట్టుగా ఇవ్వాలి. అప్పుడు ఇంక బిడియపడడానికి అవకాశం ఉండదు. అప్పుడు కూడా బిడియ ఒక్కళ్ళతోటే బిడియ ఉంటుంది, ఊరంతతో బిడియ ఉండదు. అర్థమైందండి పాయింట్? కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో ఇవ్వాలి. నేను ఇస్తున్నాను అనే ధోరణి లేకుండగా, ఆ సన్యాసము అనే మాట చెప్పాను కదా, మూడు ఉంటాయని చెప్పాను, ఆ విధంగా ఇవ్వాలి. తపస్యసి, ఇప్పుడు జపం చేస్తాడు, ఏదో జపం చేస్తాడు. ఏం జపం చేస్తాడు? కాశీ వెళ్ళి ఏదో ఉచ్ఛిష్ట గణపతి మంత్రమో, లేకపోతే లక్ష్మీ గణపతి మంత్రమో, లేకపోతే కాళీ మంత్రమో, ఏదో మంత్రం ఒకటి మొత్తానికి ఎలా అయితేనే పట్టుకున్నాడో మంత్రాన్ని, దాన్ని అక్కడ ఘాట్లో కూర్చుని ఒక అక్షర జపం చేసి వచ్చాడు. వారం రోజులు కాశీలో కూర్చుని జపం చేసి వచ్చాడు. ఆ మాట ఊరంతా చెప్తాడు, నేను కాశీలో వారం రోజులు జపం చేశాను అని. అడిగిన వాడికి, అడగని వాళ్ళకి, వీడిద్దరికీ చెప్తాడు. తర్వాత తన కార్డు వేయిస్తాడు. ఆ కార్డు మీద నిరంతర కాశీ జపపరాయణ అని అలాంటిది ఏదో పెడతాడు, అయితే గణపతి ఉపాసక అని పెడతాడు. అంటే వీటి చేసి ఉపాసన ఊరంతా చాటింపు. అంటే ఈ ఉపాసన ఎందుకోసం చేస్తున్నట్టు? ఊళ్ళో వాళ్ళందరినీ మెప్పించి నేను గొప్పవాడినని అందుకోసం చేస్తున్నారా ఉపాసన? ఈశ్వర ఉపాసన అలా చేయొచ్చా? అది తప్పు కదా, అది అలా చేయకూడదు. ఈశ్వరోపాసన ఎందుకు చేయాలి? ఆ పరమేశ్వరునికి సమర్పించుట కొరకు చేయాలి. యత్ తపస్యసి కౌంతేయ తత్ కురుష్వమదర్పణం. అలా చేయాలి. మత్పరః ఉక్త న్యాయేన అంటే చెప్పినటువంటి ఆ యుక్తి ఏది కలదో, న్యాయం అంటే యుక్తి, ఆ యుక్తిని అర్థం చేసుకుని ఆ విధంగా చేయాలి. ఇంకా ఎలా చేయాలి? మత్పరః. మత్పరః అంటే బహువ్రీహి సమాసము, నేను పరముగా గలవాడు అని. అహం వాసుదేవ పరోయస్య తవా సత్వం మత్పరసన్. చూడయా, నేను వాసుదేవుడను, నీకు పరమలక్ష్యము కావాలి. అలా చేయి. నువ్వు చేసే కర్మలన్నీ ఎలా చేయాలి? పరమాత్మయే ఈ కర్మలన్నింటికీ పరమలక్ష్యము. గంగానది ఉరుకుతుంది, కొండల మించి ఉరుకుతుంది. దేనికోసం? సముద్రంలో విలీనమగుట కొరకు. మైదానాల్లో ప్రవహిస్తుంది. దేనికోసం? సముద్రంలో విలీనమగుట కొరకు. ఎంత ప్రవహించినా సముద్రంలో విలీనమగుట కొరకే. ఆ విధంగా మనం చేసే సర్వకర్మలను పరమేశ్వరార్పణ బుద్ధితో చేయవలెను. ఈ దృష్టి వచ్చినట్లయితే అనేక లాభాలు ఉంటాయి. ఈ దృష్టి వచ్చినట్లయితే ఒకటి, సంసారం కోసం బ్రతకడం మానేసి ఈశ్వరుని కోసం బ్రతకడం అనే ఒక మార్పు, చాలా విలక్షణమైన మార్పు అది. ఆ మార్పు ఊళ్ళో వాళ్ళకి తెలిసి మార్పు కాదు, మనకి మన లోపల మనకి తెలుస్తూ ఉంటుంది. అంటే నాది నేను అనే ఉండవు, నాది నేను అనేది ఉండదు. లైఫ్ ఇంపెర్సనల్గా తయారవుతుంది, ఇంపెర్సనల్గా తయారవుతుంది. అంటే పెర్సనల్ ఏమి ఉండదు, ఇంపెర్సనల్ సమష్టే ఉంటున్నాయి. అంటే ఆ తిని తిండి, దాని నుంచి వచ్చే శక్తి, ఆ శక్తితో చేసే కర్మ అంతా ఈశ్వరార్పణమే అవుతూ ఉంటుంది. ఆ తిండి కూడా తన కోసం కాదు తినడం, ఎందుకంటే ఈ ఉపాధితో చేయాల్సిన పనులు, అయ్యే పనులు చాలా ఉన్నాయి కనుక, చేయాల్సిన పనులు కాదు అయ్యే పనులు చాలా ఉన్నాయి కనుక, ఆ పనులు సక్రమంగా అవ్వాలంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, కాబట్టి దీన్ని మనం ఆరోగ్యంగా అట్టు పెట్టాలి. అందుకోసం యోగ్యమైన ఆహారమును తినుట, భోగము కొరకు కాదు, నేను నాలుగు కాలాల పాటు బ్రతకడం కొరకు కాదు. కాబట్టి సర్వ ఈశ్వరార్పణ బుద్ధితో భోజనం చేయుట. ఆ లెవెల్లో మత్పరస్సన్, అహం నేను, నేను పరమలక్ష్యముగా గలవాడు. నేను అనగానే ఈశ్వరుడు కదా, మళ్ళీ కృష్ణుడు, వసుదేవుడు కొడుకు, దేవకి కొడుకు, అలా మొదలు పెట్టకూడదు. పురాణం కాదు కదా,
ఇక్కడ మీకు భగవద్గీతలో శ్రీకృష్ణ ఉవాచ అని ఉందా, శ్రీ భగవాన్ ఉవాచ అని ఉందా? అలా ఎందుకుంది? శ్రీకృష్ణ ఉవాచ అని ఎందుకు లేదు? ఎందుకు లేదంటే, శ్రీకృష్ణుడు శ్రీకృష్ణ ఉవాచ అని పెట్టినట్లయితే భగవద్గీత సెక్టేరియన్ అయిపోతుంది. శ్రీకృష్ణ రూపాన్ని పూజించే వాళ్ళకి మాత్రమే అది ఉపాధేయము అనే విధంగా తయారవుతుంది. శ్రీకృష్ణ రూపం ఇక్కడ ముఖ్యం కాదు, ఇక్కడ భగవాన్. కాబట్టి మీరు ఏ సెక్ట్కి సంబంధం లేకుండా యూనివర్సల్ మెసేజ్, మెసేజ్ ఈజ్ యూనివర్సల్, అంచేతన శ్రీ భగవాన్ వాచ అని ఉంటుంది. శ్రీకృష్ణ వాచ అని ఉందనుకోండి, మెసేజ్ ఈజ్ నాట్ యూనివర్సల్. హర్యానాలో శ్రీకృష్ణుడు హర్యానా వాడు కాబట్టి హర్యానా వాళ్ళ కోసం అనేదో అలా పొలిటీషియన్స్ అలా పెడతారు దాన్ని. ఉత్తర హిందుస్థానంలో అదే యూపీలో ఓ సెక్ట్ ఉంది, వాళ్ళు ఏమంటారంటే శ్రీకృష్ణుడు మా కులం వాడు, యాదవ మా కులం వాడు, శ్రీకృష్ణుడి కులం మాది మా కులము అని. అంటే వీళ్ళు అంటారు మీ కులం కాదు శ్రీకృష్ణుడి కులం, మీరు పొరపడ్డారు, ఆయన గోవుల్ని అవి మెసేజ్ అంటే నందుడు ఇంట్లో ఉన్నాడు కాబట్టి మేపేడు తప్ప నందుడి కులం వేరు ఆయన కులం వేరు మళ్ళీ వీళ్ళ ఆర్గ్యుమెంట్. దీంట్లో పడిపోతారు, ఈ కుల వ్యవస్థలో పడిపోతారు, సెక్టేరియన్గా తయారైపోతుంది. అలాగ ఉండకూడదు. అంచేతనే శ్రీకృష్ణ ఉవాచ అని ఉండదు. ధృతరాష్ట్ర ఉవాచ ఉంటుంది, అర్జున ఉవాచ ఉంటుంది తప్ప శ్రీకృష్ణ ఉవాచ ఉండదు, శ్రీ భగవాన్ ఉవాచ ఉంటుంది. కాబట్టి ఇది సెక్టేరియన్ కాకూడదు. కాబట్టి వాసుదేవ అంటే వసుదేవుడి కొడుకు. వసుదేవుడికి 10 మంది భార్యలు ఉన్నారు. ఏ భార్య కొడుకైనా అయ్యో ఆ మాత్రం కూడా తెలియదండి, దేవకి కొడుకు. ఇంకో భార్య కొడుకు ఇంకొక ఆయన అంటూ ఇలాగా నాకు ఈ అర్థం చెప్పాను నేను. వాసుదేవ సచ్చిత్ అంటే ఎంత అర్థమో వాసుదేవ అంటే అర్థం అంతే. సత్ ఉన్నది, చిత్ తెలిసింది. తెలిస్తే కానీ ఉన్నది అనే మాట లేదు. ఉన్నది అంటే అర్థం తెలిసింది. ఘటము ఉన్నది, తెలిసి అంటున్నావా తెలియకుండా అంటున్నావా? తెలిసి అంటున్నాను, తెలిసింది. ఉన్నది వాసు, తెలిసింది దేవ. ఈ సృష్టి అంతా కూడా ఉన్నది తెలిసినది సత్ చిత్, అది వాసుదేవ. వాసనాద్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం. ఓకే, ఇప్పుడు వాసితం అంటే ఆ పరిమళము. మీరు పన్నీర్ చల్లారనుకోండి అందరి మీద, అలా చల్లుతారు కదా పన్నీర్ మొత్తం అందరి మీద చల్లేశారనుకోండి, ఇలా పన్నీర్ బుడ్డి ఉండేది పూర్వం, ఇప్పుడు ఏముందో ఏమో, ఇలా ఇలా పన్నీరు చల్లుతారు, అంతటా చల్లేస్తారు. పన్నీరు అంతటా చల్లేస్తే మీరు ఎక్కడికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా మీకు పన్నీరు వాసన వస్తూ ఉంటుంది, అవునా? అదేవిధంగా ఏది చూసినా అణువు నుండి గ్రహములు నక్షత్రముల వరకు చిన్న చిన్న కానీ పెద్ద కానీ దేనిని చూసినా దేనిని మీరు పరిశీలించినా ఉంది తెలిసింది. కాగితం ఉంది తెలిసింది, చంద్రుడు ఉంది తెలిసింది, సూర్యుడు ఉంది తెలిసింది. ఉంది అంటే వాసు, తెలిసింది అంటే దేవ. మరి సూర్యుడేమిటి నామరూపాలు, ఈ కాగితం ఏమిటి నామరూపాలు, చంద్రుడేమిటి నామరూపాలు, ఉంది తెలిసింది తత్వం, మిగిలినంతా నామరూపాలు. నామరూపములు కల్పితము, తత్వము సత్యము. కాబట్టి సర్వ జగత్తును వ్యాపించి ఉన్న ఆ మహాశక్తి అని అర్థం వాసుదేవ. ఆ పరమాత్మయే పరమలక్ష్యము, ఆ పరమాత్మ కోసమే బతుకుతున్నాము. దేనికోసం బతుకుతున్నావా? గాలి దేనికోసం పీలుస్తున్నావు? ఆ పరమాత్మలో సమర్పితమగుట కొరకు గాలి పీలుస్తున్నాము. భోజనం దేనికోసం చేస్తున్నావు? అందుకోసమే. ఆ లెవెల్లో ఒక పరివర్తన లోపల అలా ఉండాలి. సంసారం కోసం బతికితే ఆ బ్రతుకు వ్యర్థమైపోతుంది, పరమాత్మ కోసమే బ్రతుకుతున్నాం. మళ్ళీ పరమాత్మ అంటే మళ్ళీ జాగ్రత్త, మళ్ళీ ఈ రాంగ్ మెసేజింగ్ పెట్టుకోకూడదు. పరమాత్మ అంటే ఇక్కడ ఈయన ఉన్నాడు అక్కడ ఆయన ఉన్నాడని ఒక ఆయన ఇంకొక ఆయన కోసం ఎలా బతుకుతాడు? అలా కాదు.
ఓకే వాసుదేవ, అటువంటి వాసుదేవుడే పరమలక్ష్యముగా నీకుండాలి. యస్య తవ సత్వం మత్పరసన్, నేనే పరమలక్ష్యముగా కలవాడవై బుద్ధియోగం. బుద్ధియోగాన్ని పట్టుకోమన్నాడు. బుద్ధియోగం అంటే ఏమిటి? తెలుసుకొనుట, బుద్ధి ఆ తెలుసుకొనుట నిన్ను పరమేశ్వరునితో కలుపుతుంది యోగం. ఓకే సమాహిత బుద్ధిత్వం బుద్ధియోగ తం బుద్ధియోగం. ఇప్పుడు మీరు పాఠం వింటున్నారు కదా, మనస్సు ఇక్కడ పెట్టి వింటున్నారు కదా, దాని పేరే సమాధానము. అంటే మీ బుద్ధి ఒక విషయముపై లగ్నమై ఉన్నది. సపోజ్ పాఠం వింటుండగా మీకేదో గుర్తొచ్చింది అనుకోండి, అప్పుడు ఈ పాఠం ఈయనేదో వాగుతూ ఉంటాడు, ఆయన అపాయింటెడ్ పద్ధతిగా వాగుడు ఏదో వాగుతూ ఉంటాడు, మీరేదో ఆలోచించుకుంటూ ఉంటారు. ఇదొరకునే ఆలోచనలు. ఇప్పుడు సెల్ ఫోన్లు ఉన్నాయిగా, మీరు ఆలోచించకపోయినా మిమ్మల్ని ఆలోచింపజేస్తుంది అది. ఆ సెల్ ఫోను కదలికి వస్తుంది, ఇలా చూసుకుంటారు. చూసుకుంటే మీ బుద్ధి ఎక్కడికి పోయింది? దాంట్లో ఉన్న చోటకి ఎక్కడికో పోయింది. మళ్ళీ దాన్ని బంద్ పెట్టి మళ్ళీ ఇక్కడికి వచ్చేప్పటికి నేను 4 సెంటెన్సులు ముందుకు వెళ్తాను. అలాగ ఆన్ ఆఫ్ వింటూ ఉంటారు. దాని పేరే అసమాహిత. ఆ సమాధానము లేదు, ఆ ఫోకస్ లేదు. సమాధానం ఉంటే కాన్సన్ట్రేషన్ కాదు, ఫోకస్. మీరు ఈ కాన్సన్ట్రేషన్ వర్సెస్ అవేర్నెస్ అది మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మీరు ఇంటి దగ్గర జపం చేస్తున్నారనుకోండి, జపంలో మనస్సు ఇటు అటు చెదరకూడదు అని ఒక పట్టుదల పెట్టుకు చేస్తున్నారనుకోండి, మీరు ఒక రకమైన కాన్ఫ్లిక్ట్తో చేస్తారు జపాన్ని. ఇక్కడికి వచ్చి పాఠం వింటున్నప్పుడు జపంలో కంటే ఎక్కువ ఏకాగ్రత మీకు ఇక్కడ అనుభవానికి వస్తుంది. జపంలో ఇంత ఏకాగ్రత ఉండదు, ఇక్కడ ఏకాగ్రత మీకు అనుభవానికి వస్తుంది. జపంలో ప్రయత్నం ఉంటుంది, ఏకాగ్రత కొరకు ప్రయత్నం ఉంటుంది, అంచేతనే ఘర్షణ కూడా ఉంటుంది. ఏకాగ్రత ఆన్ ఆఫ్ సరిగ్గా సిద్ధించదు. ఇక్కడ ఏకాగ్రత కొరకు ప్రయత్నం ఉండదు, మీరే ప్రయత్నము చేయరు, ఏకాగ్రత సిద్ధిస్తుంది, ఘర్షణ ఉండదు. అందుకోసమే శాస్త్రమును శ్రవణం చేయమన్నారు. శ్రవణంలో ప్రయత్నం లేకుండానే మనస్సు లగ్నమవుతుంది. బయట ప్రయత్నం చేసినా లగ్నం కాదు, ఇక్కడ ప్రయత్నం లేకుండానే లగ్నమవుతుంది. దీనికి సమాధానము అని పేరు. వేదాంతంలో సమాధానమునకు ప్రాముఖ్యం. కాన్సన్ట్రేషన్ అంటే సింగిల్ పాయింటెడ్నెస్ ఆఫ్ ది మైండ్, ఏకాగ్రత, దానికి ప్రాముఖ్యం లేదు. ఇక్కడ సమాధానమునకే ప్రాముఖ్యం. అంటే ప్రయత్నరహితంగా కలిగే ఏకాగ్రతకు సమాధానము అని పేరు. ఇక్కడ ఏకాగ్రత అంటే అర్థం ఏంటి? నేను ఏది చెప్తున్నానో మీ దృష్టి దాని మీదే ఉండుట, అదే ఏకాగ్రత అంటే. దాంట్లో మీ ప్రయత్నమే ఉంది, మీ ప్రయత్నం ఉండదు, నిజానికి మీరే ఉండరు, మీ వ్యష్టి ఉండదు, మీ వ్యష్టి ఉండదు. వ్యష్టి క్లాస్ అయ్యాక వస్తుంది, మధ్యలో సెల్ ఫోన్ వస్తే అప్పుడు కూడా వస్తుంది మళ్ళీ వ్యష్టి. లేకపోతే ఇంకేదైనా ఆలోచనలు వచ్చాయనుకోండి, అప్పుడు కూడా వ్యష్టి వస్తుంది, వ్యష్టి విలీనమైపోతుంది, అది సమాధానము. అటువంటి వ్యష్టిని విలీనము చేసే ఆ ఫోకస్ అవేర్నెస్ ఎరుక అది యోగము. వ్యష్టి ఎప్పుడైతే విలీనమైపోయినదో ఆ సమష్టి చైతన్యం మీలో ప్రకాశిస్తూ ఉంటుంది, దానికి యోగము అని పేరు. దానికి అటువంటి సమాధానం అనే యోగము, దానికి బుద్ధి యోగము అని పేరు. దాన్ని పట్టుకోండి మీరు. తం బుద్ధి యోగం ఉపాశ్రిత్య, ఆ బుద్ధి యోగాన్ని మీరు పట్టుకోండి. ఏమంటే ఆశ్రిత్య అని వచ్చింది కదా, ఉపసర్గను బట్టి ఉపాశ్రిత్య. ఏమిటి ఆశ్రయించడం అంటే? ఏమిటి గట్టిగా ఆశ్రయించి ఆశ్రయించడం అంటే? ఏమిటి బుద్ధియోగమును ఆశ్రయించుము. అంటే ఆశ్రయించడం అంటే ఏమిటి? ఇంతకుముందు కూడా వచ్చింది మద్వ్యపాశ్రయ. వ్యపాశ్రయమన్నా ఆశ్రయమన్నా ఒకటే.
ఆశ్రయించడం అంటే ఏమిటి? ఆయన అంటారు, ఆశ్రయ అనన్యశరణత్వం, అంతే. కాబట్టి ఇది తప్ప వేరే గతి లేదు, దాన్ని ఆశ్రయించుట అని అంటారు. ఇప్పుడు నేను ఈ కుర్చీలో కూర్చున్నాను, కుర్చీలో కూర్చున్నానంటే కుర్చీనే పట్టుకుని దాన్నే ఆశ్రయించి కూర్చున్నా, అంతేనా? లేకపోతే కొంతసేపు కూర్చుని కొంతసేపు నిలబడి అలా చేయట్లేదు, కొంత కుర్చీలోనూ కొంత టేబుల్ మీద కొంత గట్టు మీద అలా కూర్చోట్లేదు, కేవలం కుర్చీలోనే కూర్చున్నా. దీన్ని ఆశ్రయించుట అంటారు. ఆ విధముగా మీ ఆశ్రయము బుద్ధియోగము కావలేను. మరి ఇంతకుముందు ఈశ్వరుడు కావలను అన్నారు కదా, అది ఇది ఒకటే. ఈశ్వరుడు చైతన్య రూపంగా మీలో ప్రకాశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ ప్రశ్న మళ్ళీ మొదటికి వచ్చాను నేను. క్రితం శ్లోకంలోనూ ఇదే మెసేజ్, ఈ శ్లోకంలోనూ ఇదే మెసేజ్. మీరు జీవిస్తున్నారు. జీవిస్తున్నారంటే ఏం చేస్తున్నారు? పనులను చేస్తున్నారు. ఏ పనులు చేస్తున్నారు? అన్ని పనులు చేస్తున్నారు. సర్వకర్మ అనే అన్ని పనులు చేస్తున్నారు. అందరూ అన్ని పనులు చేస్తున్నారు కదండి, అయితే కొన్ని పనులు మానేస్తున్నారా? కొందరే చేస్తున్నారు. అలాగేమీ లేదు. దీపాలన్నీ వెలుగుతున్నాయి కదా, ఫ్యాన్లన్నీ తిరుగుతున్నాయి కదా, అలాగే ప్రాణశక్తి ఉన్నంత వరకు అన్ని పనులు చేస్తున్నారు. బాగానే ఉంది. మీరు జీవిస్తున్నారు అంటే అన్ని పనులు చేస్తున్నారు. జీవ ప్రాణధారణే, ఆ ప్రాణశక్తి ఉన్నది, అన్ని పనులు చేస్తున్నారు. ఈ అన్ని పనులు చేసేటప్పుడు మీ ఫుట్హోల్డ్ అంటే ఎప్పుడైనా విన్నారా? ఫుట్హోల్డ్ ఎక్కడ ఉన్నది? అది ఫుట్హోల్డ్ గట్టిగా ఉండాలా కర్లేదు, అది జారిపోతుంది. ఫుట్హోల్డ్ ఎక్కడ ఉన్నది? మీ ఫుట్హోల్డ్ సంసారంలో ఉందా, ఈశ్వరుని ఎందు ఉన్నదా? అది ఇది నేనేదో మోరల్ లెక్చర్ చెప్తున్నానని మీరు అనుకోవద్దు. ఇట్ ఇస్ నాట్ అబౌట్ మోరల్ లెక్చర్, ఇట్ అప్లైస్ టు ది స్పీకర్ ఆల్సో ఈక్వల్లీ. ఇదేదో గృహస్థుల కోసం అని మీరు అనుకోవద్దు. ఇట్ అప్లైస్ టు సన్యాసీస్ ఆల్సో. గృహస్థులకి సన్యాసులకు అందరికీ సమానంగా అప్లై అవుతుంది. ఏదో కుర్రాళ్ళకి ఇంకా తెలియదు, వాళ్ళు ఏదో సంసారం, ఏదో కెరియరు, ఉద్యోగం, సద్యోగం, యూనివర్సిటీలు, డిగ్రీలో వాళ్ళకి అప్లై అవ్వదు, వాళ్ళు ఏదో హడావిడిలో ఉంటారు. మనం అవన్నీ దాటి ఇక్కడికి వచ్చాం కనుక ఇది మనకు అప్లై అవుతుంది, అందరికీ అప్లై అవుతుంది. ఏమిటి? మన ఫుట్హోల్డ్ ఎక్కడ ఉన్నది? దీన్నే ఈ ఫుట్హోల్డ్ అన్నదాన్ని ఇంకో పదం కూడా వేస్తారు, హోమ్స్టెడ్ అంటారు. హోమ్స్టెడ్ అనే పదాన్ని వాడతారు. కొన్ని సందర్భాల్లో బెడ్స్టెడ్ అని కూడా వాడారు, రామతీర్థంలా వాడారు. మీరు మంచం వేసుకుని మంచం వాల్చుకుని పడుకుంటారు. ఇప్పుడు దేని మీద పడుకున్నారు? మంచం మీద ఆశ్రయం, మంచాన్ని ఆశ్రయంగా చేసుకుని ఉన్నారు. సో ఆ విధంగా మంచాన్ని ఆశ్రయంగా చేసుకున్నట్లుగా మీరు ఈ సంసారాన్ని ఆశ్రయంగా చేసుకున్నారా, ఈశ్వరుణ్ణి ఆశ్రయంగా చేసుకున్నారా అని ప్రశ్న. ఈ దీంట్లో ఉన్న చిత్రం ఏంటంటే, ఎక్కడ సంసారమో అక్కడే ఈశ్వరుడు, ఎక్కడ ఈశ్వరుడో అక్కడే సంసారం. బొమ్మ బొరుసు, బొరుసు అయితే సంసారం, బొమ్మ అయితే ఈశ్వరుడు. అదే మళ్ళా ఇది సంసారము, ఇది భేదము, వీళ్ళు పైవాళ్ళు, వీళ్ళు నా వాళ్ళు, ఈ డబ్బు పైన ఉంది ఇదంతా నాకు రావాలి, ఈ భోగాలు ఇక్కడ ఉన్నాయి ఇవి నాకు రావాలి, వీళ్ళందరూ ఎలా పోయినా నాకు పర్వాలేదు, నేను స్వర్గానికి పోవాలి చచ్చిపోయిన తర్వాత. ఇప్పుడు వీడికి ఆశ్రయం ఏమిటి? సంసారాన్ని, సంసారం ఆశ్రయం. అయితే వీళ్ళు పైవాళ్ళు అనుకున్న వాళ్ళు, నా వాళ్ళు, స్వర్గం, ఈ లోకం అంతా ఈశ్వరుని చేత వ్యాప్తమై ఉన్నది. ఇవన్నీ నామరూపాలు, కల్పితములు. ఈశ్వరుడు వాసుదేవుడే సత్యము అని తెలుసుకున్నారనుకోండి, అప్పుడు వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, స్వర్గం ఉంటుంది, అన్నీ ఉంటాయి, కానీ మీ ఆశ్రయము ఈశ్వరుడు అవుతాడు. సంసారాశ్రయం అంటే హైదరాబాదులో ఉంటాడు, ఈశ్వరాశ్రయం అంటే హృషీకేశ ఉత్తర కాశీగా పోతాడు అనుకున్నారు. అలా కాదు. మా మిత్రులు చాలామంది ఉత్తరకాశీ వెళ్ళిపోయి సంసారాశ్రయులు అయిపోతూ ఉంటారు.
మహాపురుషులు ఎక్కడున్నా ఈశ్వరాశ్రయులుగానే ఉండిపోతారు. కాబట్టి హారిజాంటల్ మూమెంట్ కాదు, వెర్టికల్ మూమెంట్. హారిజాంటల్ మూమెంట్ అంటే ఈ ఊరు వదిలిపెట్టి రామేశ్వరమో కాశీయో వెళ్ళిపోవడం, దీన్ని హారిజాంటల్ మూమెంట్ అంటారు. కాశీ వెళ్ళారనుకోండి, అక్కడేముంటుంది? సంసారం ఉంటుందా? ఈశ్వరుడు ఉంటాడా? మీకు హైదరాబాద్లో సంసారం ఉందా? ఈశ్వరుడు ఉన్నాడా? సంసారం ఉన్నది. కాశీ వెళ్తే ఏముంటుంది? సంసారం ఉంటుంది. హైదరాబాద్లో ఈశ్వరుడు ఉన్నాడు అనుకోండి, ఇంకా కాశీ వెళ్ళడం దీనికి? సో శంకర్లు చోట అన్నారు, ఆత్మజ్ఞానం లేదనుకోండి ఇంక బతికే వ్యర్థం అన్నారు. ఇంక ఇవన్నీ వ్యర్థం. ఆత్మజ్ఞానం ఉందనుకోండి అప్పుడు కూడా ఇవన్నీ వ్యర్థం. సో ఆ రకంగా ఎనీవే, కాబట్టి సంసారాశ్రయుడుగా జీవించరాదు. ఈ ఊరు నుంచి ఆ ఊరు, ఆ ఊరు నుంచి మరో ఊరు వెళ్ళడం కాదు పాయింట్. అయితే ఈ కర్మను మానేసి ఆ కర్మ, అది కాదు. ఈ ఉపాసన మానేసి ఆ ఉపాసన, అది కాదు. సంసార ఇది ఎక్కడ సంసారమో అక్కడే ఈశ్వరుడు, ఎక్కడ ఈశ్వరుడో అక్కడే సంసారం. నగలు బంగారము వేరువేరు చోట్లు ఉంటాయా? ఒకే చోట ఉంటాయా? నగలు జ్యువెలర్ షాప్లోనూ, బంగారము గన్నిలోనూ ఉంటుందా? రెండో ఎక్కడుంటాయి? ఒకే చోట ఉంటాయి. సంసారం ఉన్న చోటే ఈశ్వరుడు ఉంటాడు. కాబట్టి ఇక్కడ పరివర్తన, పరివర్తన అంటే సంసారం నుంచి ఈశ్వరుని వైపు ఆశ్రయము మార్చుకోవాలి. అంటే ఆ పరివర్తన ఎక్కడి నుంచి వస్తుంది? మీ బుద్ధి ఎందు వస్తుంది, మీ ఆలోచన ఎందు వస్తుంది. అంచేతనే బుద్ధియోగం ఉపాశ్రిత్య. ఇది వెర్టికల్ మూమెంట్, హారిజాంటల్ మూమెంట్ కాదు. అంటే మీ లోపల, మీ హృదయంలో ఒక విలక్షణమైన పరివర్తన రావాలి. వచ్చినట్లయితే మీరు ఎక్కడున్నారో అక్కడే ఈశ్వరుడు ఆశ్రయముగా గలవారు అయిపోతారు. ఇంకా మచ్చిత్త సతతం భవ, సర్వకాలముల యందు నాయందే మనస్సు కలవాడవు కమ్ము. సర్వకాలముల యందు ఈశ్వరుని యందే మనస్సు అంటే అర్థం ఏంటో తెలుసిన? నా వాళ్ళ యందు, పరాయి వాళ్ళ యందు ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. ఇంట్లోనూ గుళ్ళోనూ ఒకే ఈశ్వరుడు ఉన్నాడు. నా హృదయంలోనూ, శత్రువు హృదయంలోనూ, పశువు పక్షి సకల ప్రాణుల హృదయంలో ఒకే ఈశ్వరుడున్నాడు. అణువణువున ఈశ్వరుడే వ్యాపించి ఉన్నాడు. పృథివీ, వాయువు, అగ్ని, అగ్ని ఆపహ, అప్పులు, జలములు, ఆకాశము రూపముగా ఈశ్వరుడే ఉన్నాడు. ఈశ్వరుడు తప్ప ఇంక ఏదీ లేదు. దీనికి ఒక రూల్ ఒకటి ఉన్నది, దీనికి ఒక ఫార్ములా ఉంది. ఏమిటంటే ఆ ఫార్ములా, ఇది నేను, నేను దేహము, నేను ఫలానా వ్యక్తిని, దేహాభిమానాన్ని బట్టి ఇది నాది, ఈ టేబుల్ నాది, ఈ డబ్బు నాది, నాది పవరు, పొజిషను, నా ఫ్యామిలీ, నేను నాది, అహంకారము మమకారము పెట్టుకున్నారనుకోండి, పెట్టుకుంటే మీరు ఏది తలపోసినా అది సంసారమే అవుతూ ఉంటుంది. ఏది తలపోసినా, ఎందుకని? సంసారము మీకంటే భిన్నంగా ఉంటుంది. దాంట్లో అనుకూలము ప్రతికూలము, ద్వంద్వాలన్నీ ఉంటాయి. ఇష్టము అనిష్టము, ద్వంద్వాలు ఉంటాయి. ఆ ద్వంద్వములనే మీరు సంకల్పిస్తూ సంసారంలో మీ మనస్సు లగ్నం అయిపోయి ఉంటుంది. వీడు శత్రువు, వీడు మిత్రుడు, ఇది మన మంచిది, ఇది మనకు కావాలి, ఇది అక్కర్లేదు, ఇది అనుకూలము, ఇది ప్రతికూలము, ఇది ఈ గ్రహము మంచి గ్రహము, ఆ గ్రహము చెడ్డ గ్రహము. గ్రహాలకు కూడా పెట్టేస్తాడు వీడు మంచి చెడు. ఈ నక్షత్రము మంచిది, ఆ నక్షత్రము చెడ్డది. నక్షత్రాలు కూడా అట్లు కూడా మంచి చెడు. ఈ దేశము మంచిది, ఆ దేశము చెడ్డది. ఈ రాష్ట్రం మంచిది, ఆ రాష్ట్రము చెడ్డది. ఈ కులం మంచిది, ఆ కులం చెడ్డది. వీడి మనస్సు ఈ ద్వంద్వములలో సంచరిస్తూ ఉంటుంది. ఏమండి, వీడు నేను నాది ఆ విధంగా బతికేవాడు. ఎప్పుడైతే నేను నాది అనేవి లేవో, వ్యష్టి
విలీనమైపోతుందో అప్పుడు అనుకూలమునందు ప్రతికూలమునందు ఈశ్వరుడే ఉంటాడు. నా వాళ్ళయందు పరాయి వాళ్ళయందు ఈశ్వరుడే ఉన్నాడు. మిత్రుని యందు శత్రుని యందు శత్రువు యందు ఈశ్వరుడే ఉంటాడు. అంటే అర్థం ఏంటో తెలుసునండి, ఇంకా మిత్రుడు శత్రువు అనే భేదం ఉండదు, ఒకే దైవశక్తియే ఉంటుంది. కులము వర్గము ప్రాంతము వర్ణము లింగము ఇత్యాది వివక్షలన్నీ పోయి అందరి యందు సకల ప్రాణుల యందు ఒకే ఈశ్వరుడు దర్శనమిస్తాడు. అటువంటి మానసిక స్థితి, నేను రెండు మానసిక స్థితులను వర్ణించి చెప్పినాను, మీరు గమనించారా లేకపోతే నాకు నోరు నొప్పే మిగిలిందా, గమనించారా? రెండు మానసిక స్థితులు చెప్పాను. ఒకటి, నేను నాది అనే బేసిస్ తోటి మొదలయ్యి సర్వమును ద్వంద్వముల కింద విడగొట్టుకుని ఇది అది అది ఇది అంటూ ఆ విధంగా చిత్తమును ప్రసరింపజేయుట, అది ఒక మానసిక స్థితి. అహంకార మమకారములను ఎప్పుడైతే విడిచిపెట్టేసినారో, వ్యష్టి సమష్టిలో విలీనమైపోయి సమష్టియే ఉన్నది మత్పర, అప్పుడు అనుకూలము ప్రతికూలము ఉండవు, దైవశక్తియే ఉంటుంది. మంచి చెడు ఉండవు, దైవశక్తి గుడ్ బ్యాడ్ ఉండవు, గుడ్ ఈవిల్ ఉండవు. గాడ్ కాన్షియస్నెస్లో గుడ్ ఈవిల్ ఉండవు. మచ్చిత్త అంటే అర్థం గాడ్ కాన్షియస్, మచ్చిత్త భవ అంటే బీ గాడ్ కాన్షియస్, అది టాపిక్. మచ్చిత్త భవ అంటే బీ గాడ్ కాన్షియస్, అది చెప్పేసి ఈరోజు క్లాసు ముగిస్తాను. మచ్చిత్త మయి ఏవ చిత్తం యస్య తవా, అంటే ఏ నీకు నాయందే చిత్తము నిలిచి ఉండును. సత్వం మచ్చిత్త సతతం సర్వదా భవ, అన్ని వేళలా నాయందు చిత్తము గలవాడవు అగుము. అంటే దీనికి అర్థం హనుమంతుడు ఉంగరం పెట్టుకుని అలా చూసుకుంటూ ముద్దు పెట్టుకుంటూ కళ్ళకద్దుకుంటూ ఉండమని అర్థం, ఏం పిచ్చాయమన్నానా, అదే అర్థం మచ్చిత్త అంటే. లేకపోతే ఏదో విగ్రహాలు పెట్టుకుని ఆ విగ్రహాల చుట్టూనే దండం పెట్టుకుంటూ ఉండమనా, అలా కుదురుతుందండి? ఆ విగ్రహాల నుంచి బయటికి రాగానే సంసారంలో పడిపోతారు, మళ్ళీ సంసారం నుంచి మనస్సు మళ్ళించాలంటే మళ్ళీ ఆ పూజ గదిలోకి దూరాలి. అలా మచ్చిత్త ఉండగలుగుతారా? ఉండలేరు. మీరు మీరు ఒక మాట చెప్పండి, ఆకాశంలో కాకుండా ఆకాశాన్ని విడిచిపెట్టి కొంతసేపు ఇంకో చోట ఉండగలరా? ఉండగలరా? ఉండలేరు. నేలను విడిచిపెట్టి కొంతసేపు ఉండగలరా? ఉండలేరు. గాలిని పీల్చకుండా కొంతసేపు ఉండగలరా? ఉండలేరు. బాడీలో వేడి లేకుండా కొంతసేపు ఉండగలరా? ఉండలేరు. ఈశ్వర భావన లేకుండా కొంతసేపు నేను ఉండలేను, దీన్ని గాడ్ కాన్షియస్నెస్ అంటారు. మచ్చిత్త సతతం భవ, గాడ్ కాన్షియస్నెస్, మంచి పదం అది. కృష్ణ కాన్షియస్నెస్ అనే మాట అక్కడి నుంచే వచ్చింది. ఆయన మహాత్ముడు ఆయన గాడ్ కాన్షియస్నెస్ అనే ఎక్స్ప్రెషన్ చూసి, ఆ గాడ్ అన్నది యూనివర్సల్ నేమ్, యూనివర్సల్ ఇంగ్లీష్ పదం యూనివర్సల్ అవ్వదంటే మరి నేనేం చెప్పగలిగేది లేదు. దైవ కాన్షియస్నెస్, దైవ దృష్టి, ఆ దైవ అనే మాటని కాకుండా ఆయన దాన్ని శ్రీకృష్ణ అని దాన్ని లిమిట్ చేసి ఒక పద్ధతిగా లిమిట్ పెట్టి కృష్ణ కాన్షియస్నెస్ అని పెట్టాడు. గాడ్ కాన్షియస్నెస్ నుంచి వచ్చింది అది ఆ మాట, గాడ్ కాన్షియస్నెస్ మచ్చిత్త సతతం భవ. గాడ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? దాన్ని సంగ్రహంగా చెప్తున్నా, పుస్తకం మూసేశాను ఇంకా. గాడ్ కాన్షియస్నెస్ నుంచి చెప్తే క్లాస్ అయిపోయినట్టే. గాడ్ కాన్షియస్నెస్ ఎలా ఉంటుందో చెప్పమంటారా? నా లోపల బయట ఒకే అదే పరమాత్మ ఉన్నాడు. లోపల ఎలా ఉన్నాడు? ఆత్మ చైతన్య రూపంగా ఉన్నాడు. బయట ఎలా ఉన్నాడు? ఆ మహాశక్తి రూపంగా ఉన్నాడు. లోపల రక్త ప్రసారము, వాగింద్రియముతో పలుకుట, ముక్కుతో గాలి పీల్చుట, కళ్ళతో చూచుట, మనస్సుతో సంకల్పించుట, బుద్ధితో తెలియుట, రక్త ప్రసారము,
భోజనము జీర్ణముగుట ఈ సకల వ్యాపారములు ఆ మహాశక్తి యొక్క అనుగ్రహముచే సంపన్నమగుచున్నవి అనే కాన్షియస్నెస్. యు ఆర్ అవేర్ ఆఫ్ దాట్. నెంబర్ వన్. చుట్టూ భూమి సూర్యుడు చుట్టూ తిరుగుట, నదులు ప్రవహించుట, గాలి వీచుట, సూర్యుడు ఉదయాస్తమయములు, చంద్రుడు ఉదయాస్తమయములు ఏవి కనపడితే అవి, ఐ డోంట్ మీన్ ఇట్ రియల్లీ, నక్షత్రములు, గ్రహములు ఇవంతా, ఈ సర్వము ఆ మహాశక్తి యొక్క అధీనంలోనే ఈ జగద్వ్యాపారము నడుచుచున్నది. అండ్ యు ఆర్ కాన్షియస్ ఆఫ్ దాట్. ఓకే. తర్వాత సుఖము దుఃఖము అనేవి లేవు. సుఖము ఈశ్వరుని యొక్క అనుగ్రహమే, ప్రసాదమే. దుఃఖము కూడా ఈశ్వర ప్రసాదమే. అంటే ఓ మహాత్ముడు అనేవాడు, ప్లెషర్ ఈజ్ డివైన్, పెయిన్ ఈజ్ ఆల్సో డివైన్, ప్రాస్పెరిటీ ఈజ్ డివైన్, యాడ్వర్సిటీ ఈజ్ ఆల్సో డివైన్. దట్ ఈస్ గాడ్ కాన్షియస్నెస్. తర్వాత గాడ్ కాన్షియస్నెస్లో గుడ్ అండ్ ఈవిల్ ఉండవు. గుడ్ ఈవిల్ ఉండవు గాడ్ కాన్షియస్నెస్లో. సాధుష్వపిచ పాపేషు సమబుద్ధిర్ విశిష్యతే. సాధు గుడ్, పాప ఈవిల్, సమబుద్ధి రెండు ఈక్వలైజ్ అయిపోతాయి. గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ ఎ లెవెలర్, ఇట్ లెవెల్స్. అంటే గుడ్ అని మీరు అన్నవాడిలోను, ఈవిల్ అని మీరు అన్నవాడిలోను ఒకే పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. అదే పరమాత్మ, ఒకే అనే మాట కూడా కాదు, అదే పరమాత్మ ప్రకాశిస్తూ ఉంటాడు. దట్ ఈస్ గాడ్ కాన్షియస్నెస్. ఇన్ గాడ్ కాన్షియస్నెస్ ఫ్రెండ్ అండ్ ఫో, మిత్రుడు శత్రువు ఉండరు. సమశత్రువుచ మిత్రేచ ఉండరు. దైవశక్తియే ఉంటుంది, దైవ చైతన్యమే ఉంటుంది. దెర్ ఈజ్ నో ఫ్రెండ్, దెర్ ఈజ్ నో ఫో. దట్ ఈస్ కాల్డ్ గాడ్ కాన్షియస్నెస్. తర్వాత ఫైనల్లీ గాడ్ కాన్షియస్నెస్ని సైకాలజీ లెవెల్కి దిగజార్చకూడదు. ఇట్ ఈజ్ నాట్ సైకాలజీ. సైకాలజీ అంటే పర్టికులర్ కైండ్ ఆఫ్ థింకింగ్. దిస్ ఈజ్ నాట్ పర్టికులర్ కైండ్ ఆఫ్ థింకింగ్. యు గో బియాండ్ థింకింగ్. మచ్చిత్త, ఆ చిత్తశక్తిని కూడా పరమేశ్వరుని యందు సమర్పించి వ్యష్టి భా సైకాలజీ అంటే వ్యష్టి చుట్టూ ఉంటుంది సైకాలజీ. గాడ్ కాన్షియస్నెస్ ఈజ్ నాట్ సైకాలజీ. ఇక్కడ వ్యష్టి ఉండదు, వ్యష్టి సమర్పితమైపోతుంది. కాబట్టి దీన్ని సైకాలజీ అని భ్రమపడవద్దు. సంథింగ్ మోర్ దాన్ సైకాలజీ. అంటే సైకాలజీని తక్కువ మాట చేసి చెప్పట్లేదు నేను. ఇట్ ఈజ్ అ సైన్స్, వై రెస్పెక్ట్ ఇట్, బట్ దిస్ ఈజ్ సంథింగ్ బియాండ్ సైన్స్. సో దట్ ఈస్ గాడ్ కాన్షియస్నెస్. అర్థమైందండి గాడ్ కాన్షియస్నెస్? ఆ విధముగా ఉండుము. శ్లోకం ఒకసారి అందాము. చేతసా సర్వకర్మాణి మయి సన్యస్య మత్పరః. తర్వాత ఏమిటి? బుద్ధియోగముపాశ్రిత్య మచ్చిత్త సతతం భవా. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః.